అర్లు తండ్రి, ఈ సందర్భాలు మేము చదువుకున్నాం. పరిచర్యలు ప్రభు యొక్క తండ్రి కార్యాలలో సేవకులతో తిరుగుతున్నప్పుడు సంఘ కార్యక్రమాల్లో తండ్రి ఏ విధముగా మేము వ్యవహరించాలో, ఒక చిన్న కుటుంబం ద్వారా తండ్రి విశ్వాసులైన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడాలని వేల సంవత్సరాల క్రితమే ఈ సందర్భాన్ని తండ్రి మీరు ఆ చేతుల ద్వారా పొందుపరిచారు. ఈ 2000 సంవత్సరాల తర్వాత తండ్రి, సుమారు 2021 సంవత్సరాల తర్వాత ఈ పురాతనమైన ఈ గృహంలో జరిగిన కార్యాలను గురించి మేము ధ్యానించుచుండగా మాతో అందరితో మీరు మాట్లాడండి. మీ సహాయం లేకపోతే మేమేమి మాట్లాడలేము తండ్రి. మీరే మమ్మల్ని వాడుకుంటారు, అర్థిస్తూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ వినగలిగే చెవిని గ్రహించే మనస్సును తండ్రి వింటున్న వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరికీ అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక చక్కటి సందర్భం చూద్దాం జాగ్రత్తగా, త్వరగానే ముగించేస్తే. ఇది ఒక ఫ్యామిలీ ఈవెంట్కి సంబంధించింది. జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఒక గ్రామానికి వెళ్ళారట ఎవరు, యేసుక్రీస్తు వారు. ఆయన ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఒక ఆమె యేసుక్రీస్తుని అతిథిగా ఆహ్వానించిందట. యేసుక్రీస్తు వారిని అతిథిగా ఆహ్వానించిన ఆ గృహం ఉన్న ఊరేంటి, ఎక్కడ లేదు, ఏ ఊరు ఆ ఊరు, మన ఊరు కాదు, ఏ ఊరు చెప్పండి. బేతనీయ. ఏ ఊరు? బేతనీయ. సుమారు యెరూషలేముకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఊరు. ఇప్పటికీ మ్యాప్లో గుర్తిస్తే 2 మైళ్ళు, కిలోమీటర్లు అయితే 3 కిలోమీటర్లు. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరికి పేరేంటంటే బేతనీయ అన్నారు. ఏం పేరు? బేతనీయ. బేతనీయ అని అరమిక్, హిబ్రూ సౌండ్లో ఏమంటారంటే హౌస్ ఆఫ్ అంజూరా అంటారు. ఏమంటారు? అంజూర గృహం. అంజూర పొల తెలుసుగా, అలా పిలుస్తారన్నమాట ఆ ఊరిని. ఆ ఊరికి యేసుక్రీస్తు వెళ్ళాడు, అందుకు ఆ ఊరితో పని ఉంది మనకి. అంతేనే కదా, ఈ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, సీఎం గారు, పిఎం గారు వెళ్తే మనకు అనవసరం. అది మనమెందుకు ఆ ఊరిని గురించి ధ్యానించాలంటే, ఆ ఊరికి మరొక పేరు కూడా ఏముందంటే తాటి చెట్ల గ్రామం అంటారు. మా ఇది ఎక్కడో ఈస్ట్లో ఉందండి అనుకోకండి, అది మిడిల్ ఆసియాలో యెరూషలేముకి 3 కిలోమీటర్ల దూరంలో ప్లామ్ ట్రీస్ అంటారు దాన్ని. ఈ ఊరు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే, చాలా ప్రశాంతంగా శీతల వాతావరణంలా కలిగినట్టుగా ఎక్కువ చెట్లతో నింపబడి, ఏదన్నా ఊరు వెళ్ళాలి కాస్తంత ప్రశాంతంగా అనుకుంటే ఆ ఊరు వెళ్తే చాలా పీస్ఫుల్ మైండ్ దొరుకుతుందట. అలాంటి ఊర్లో ఉంది ఎవరిల్లు? ఎవరైతే యేసుక్రీస్తు వారిని భోజనానికి పిలిచారో, ఎవరినైతే యేసుక్రీస్తు వారిని అతిథిగా పిలిచారో, ఆ ఊరు ఒక మంచి అట్మాస్ఫియర్ కలిగిన ఆ ఊరిలో ఉన్న ఇంటికి పిలిచారట. మీరు ఒకసారి ఊహించుకోండి. ఇప్పటికీ మ్యాప్లో లేదా మనకి ఇంటర్నెట్లో ఇస్తున్న డేటా ఏంటంటే, ఇప్పటికీ ఇప్పుడు ఏదైతే మనం ఆ ఊరిని చూస్తున్నామో ఆ ఊరిలో ఇప్పటికీ 20-30 ఇళ్ళుల కన్నా ఎక్కువ ఇళ్ళు ఉండవట, చెట్లు ఎక్కువ ఉంటాయట. అంటే ఒక ఉద్యానవనం మధ్య ఒక 20 ఇళ్ళు ఎలా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అంటే దాన్ని చూడండి, ఇప్పుడు ఫామ్ హౌస్లు అంటున్నారు చూసారా, ఫామ్ హౌస్లు అంటే ఏంటంటే ఊరు వదిలేసి దూరంగా పోయి పొలం మధ్యలో గుడిసేసుకోవడం, దాని పేరు చెప్పండి ఫామ్ హౌస్. ఒకప్పుడు గుడిసేసుకున్నారా అని ఎవరు, ఇప్పుడు అది పెద్ద పేరైపోయింది. ఇప్పుడు ఏంటి ఫామ్ హౌస్? ఊరంతా వదిలేసి ఊరికి దూరన్న కాటి కాపర్లో బతకడం అది ఫామ్ హౌస్ అని పేరు ఇప్పుడు. అయితే అందంగా ఇంకా అందమైంది ఏంటంటే, చుట్టూ చెట్లు, అవి అంజూరపు చెట్లు. అంజూర కాస్ట్ ఎక్కువ ఇప్పటికీ డ్రై ఫ్రూట్స్ ఐటెంలో, అదొక మహారాణి. ఎవరు? అంజూర. అది హెల్త్ కండిషన్కి ట్రబుల్ అవుతున్నవారు, స్కేల్ సరిగ్గా లేనివారు అంజూర తినమని డాక్టర్ రిఫర్ చేస్తారు. డ్రై ఫ్రూట్లు అది కూడా ఫ్రూట్. అలాంటి చెట్లన్నీ నింపబడిన అలాంటి చెట్ల మధ్య ఇల్లు ఉందంటే, ఆ
అక్కడున్న స్మెల్ కానీ వాతావరణం కానీ ఆ ఇల్లు కానీ ఆ బతుకుతున్న మనుషుల యొక్క నాగరికత కానీ ఇందు కార్యక్రమం కానీ ఆహ్వానించే విధానం కానీ ఒక్కసారి ఎలా ఉంటుందో ఊహించుకోండి. నిజంగా మాట్లాడుకుంటే మనకే వెళ్ళాలనిపిస్తుంది. నాకు ఎప్పటి నుంచో గోల్ ఉందండి, ఎప్పటికైనా వెళ్తా, ఎప్పటికైనా ఇజ్రాయెల్ టూర్ ఒకసారి రావాలి. సీటీ బాడన్నా సరే, లోన్ తీసుకున్నా సరే, ఒకసారి ఆ టూర్ వేసి వస్తే అక్కడ మనం ఏ ఏరియాలు అయితే ఉన్నాయో ఆ ఏరియాల దగ్గర ఈ బైబుల్ ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు ఇదే నా లాజర్ గారి ఇల్లు అని చదువుకోవాలి, ఇదే నా కోనేరు అని చదువుకోవాలి. చూడ్డానికి వెళ్ళడం కాదు, అక్కడ బైబుల్ ఓపెన్ చేసి చదువుతుంటే నేను చెప్తున్నాను, ఏదైతే రికార్డ్ చేయబడ్డా ఏరియాలో నిలబడి మనం బైబుల్ చదివితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నేను అంటున్నాను, ఎంత మంచి వాతావరణం కలిగిన ఇల్లు అంటే ఇది. ఒలీవ కొండ, ఒలీవ కొండ తెలుసుగా. ఒలీవ అంటే ఏంటి? ఒలీవ నూనె తెలుసా? ఇది కూడా మహారాణి నూనె. ఆయిల్స్లో నెంబర్ వన్ గ్రేడ్ ఆయిల్ ఏదంటే చెప్పండి, ఆలివ్ ఆయిల్. మీ పేసి నిగనిగలాడట్లేదా? అయితే వాడండి అంటారు యాడ్లో, ఏంటి చెప్పండి? ఆలివ్. మీకు మంచి గ్లో రావాలనుకుంటున్నారు స్కిన్, లేదంటే మీకు దెబ్బలు తగిలినాయి, ఆ దెబ్బలు త్వరగా నయమయ్యి ఒక మంచి పసిపిల్ల లాంటి చర్మ సౌందర్యం మీకు కావాలైతే వాడండి అంటారు ఏంటి? ఆలివ్ ఆయిల్. అలాంటి ఆలివ్ కొండకు అంటే ఒలీవ కొండకు ఆగ్నేయ దిశగా ఎరుసలేముకి 3 కిలోమీటర్ల దూరంలో ఒక 20-30 ఇల్లు ఇప్పటికీ, మరి ఆ రోజుల్లో ఇంకెన్ని తక్కువ ఉన్నాయో, అంత చిన్న గ్రామానికి, చెట్లు మధ్య ఉన్న గ్రామానికి యేసుక్రీస్తు వెళ్ళాడట. నిజంగా చూడండి, అలాంటి ఇంటికి యేసుక్రీస్తు వెళ్ళాడంటే లంచ్ అయినా డిన్నర్ అయినా అలాంటి దిక్కుని చేస్తే ఎలా ఉంటుంది? మొన్న మధ్య ఒక న్యూస్ చదివాను, కాజల్ అగర్వాల్ కొత్తగా పెళ్ళైందికండి అమ్మాయికి, ఏదో దీవికి వెళ్ళారు, సరే గుర్తులేదు ఏదో దీవి, అక్కడ భోజనం చేసి కొంతసేపు స్టే చేయడానికట కొన్ని లక్షల రూపాయలు అవుతాయట. అక్కడే అమ్మగారు ఫస్ట్ నైట్ పెట్టారు, కొన్ని లక్షలు ప్లే చేశారు. నేను అంటున్నాను, అంత ఖర్చు చేసి ఎందుకు అంత అలాంటి ప్రాంతాన్ని కోరుకున్నారంటే, ప్రకృతి ప్రియులు వాతావరణం కోరుకున్న వారు డబ్బు సంఖ్యను చూడరు, ఆ వాతావరణానికి ఫిదా అయిపోతారు. చాలామంది చూడండి, వేల రూపాయలు ఖర్చు పెట్టి డీజిల్ కొట్టించుకుని, ట్యాంకులు డీజిల్ కొట్టించుకుని కార్ల మీద రొయ్యని హైవేల మీద వెళ్ళిపోతారు. ఎక్కడెక్కడ అంటే చూడడానికి అంటే ఎంత చూడడానికి ఇన్ని పనులు మానేసి సెలవులు పెట్టుకొని ఇన్ని బొంకుల్లో ఇన్ని టిన్నులు ఆయిల్ కొట్టించుకుని ఎంత సీరియస్గా మీరు వెళ్ళిపోతున్నారు దేనికంటే, అక్కడ ఒక గంట ఉంటే చాలండి అంట. మనం ఎలా అంటామని చెప్పిన, మనం ఎక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చేయాలనుకుంటాం, మరి అదేం బ్యాచ్ ఇంట్లో ఏముందంటే ఏముండదు, ఆ సౌండ్, ఆ గొడవలు, ఆ వాతావరణం, మరి పోరా రారా అన్నవే మనకు మజాగా ఉంటాయి, అవునా కదా? ఆ బిందులు ఎన్నదాకానే చెప్తుండ వచ్చింది, ఆ బిందులు అలా పడేసి, ఆ సేటలు అలా పడేసి, ఆ కోడిని తిట్టి కుక్కను తిడుతుంటే మనకు అదే ఆహ్లాదకరంగా ఉంటుందేమో. మరి ప్రకృతి వాతావరణంలోకి మనం వెళితే మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి వీలైతే మీ లైఫ్లో కొంచెం పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కావాలనుకుంటే, ఎప్పుడన్నా మీ భార్య భర్తలకు మీకు సఖ్యత లేకపోయినా, ఖచ్చితంగా గొడవలు వస్తాయి భార్య భర్తలకి, గొడవలు రావట్లేదంటే సంథింగ్ రాంగ్, గొడవలు ఎందుకు వస్తాయంటే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అన్నప్పుడు గొడవలు వస్తాయి రావాలి కూడా. అలాంటప్పుడు ఇంకా పెద్ద గొడవలు అయిపోతున్నాయని నీకు అర్థమైపోతే అర్జెంటుగా సెలవులు పెట్టుకుని టూర్ వేసాయి ఎక్కడికి, ఒక వారం రోజులు జగన్ గారు వెళ్ళొచ్చారుగా, ఇప్పుడు సిమ్లా ఎక్కడో తిరిగి వస్తున్నారు ఆయన. అంటే సఖ్యతలు కొంచెం మంచి మైండ్లో ఉండాలంటే ఇలాంటి ఏరియాస్ ఎన్నుకుంటారు. యేసు ప్రభువుని అతిథిగా ఆహ్వానించిన ఊరేంటంటే బేతనీయ, హౌస్ ఆఫ్ అంజూరా, అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు చదువుతున్నాం మనం, అచ్చటి వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించాను. మార్త అని ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకుని, ఆమెకు మరియాని సహోదరి ఉండెను. ఆగుదాం, ఈ ఫ్యామిలీతో మనకు పరిచయం ఉందా లేదా? బైబిల్ చదువుతున్న వారికి ఉందా లేదా? ఉంది. చిన్న కుటుంబం, చిన్న గ్రామం, చింతలేని వాతావరణం, చిన్న గృహంలోనికి చెప్పండి, యేసు ప్రభువుని ఆహ్వానించండి.
ఎంత బాగుందంటే చదువుతుంటే, మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొని, ఇంట చేర్చుకున్నంటే పర్యాయి పదాల యొక్క కూర్పు ఏంటంటే యేసు ప్రభువుని అతిథి గృహంగా ఆహ్వానిస్తుందంటే. ఇప్పుడు ఆ గృహం యేసు ప్రభువుని ఎప్పుడు అతిథిగా ఆహ్వానిస్తారట. మీరు ఎప్పుడైనా మీరు చదువుకుంటున్నప్పుడు న్యూస్ పేపర్ చదివినా, న్యూస్ ఛానల్స్ మీరు చూసినా మీరు చూడండి, ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు పలానా రాష్ట్రంలో పలానా గృహానికి అతిథిగా వెళ్ళారు అని చదువుకుంటాం. గవర్నర్స్కి ప్రధానమంత్రులకి ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక మూలన వారికి అతిథి గృహాలు ఉంటాయి తెలుసు. ఎక్కడ పడితే అక్కడ ఉండరు వాళ్ళు. వాళ్ళు ఉండాలనుకోవడానికి ప్రత్యేకించి గవర్నర్ హౌసెస్ ఉంటాయి, గవర్నర్ పిఎం హౌస్లు ఉంటాయి. మీరు చదువుకోండి, జీకే బిట్లు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు అక్కడే స్టే చేస్తారు, ఎందుకంటే అది సెక్యూరిటీ, మరలా వాళ్ళకంత కంఫర్ట్గా ఉండే ఏరియా అన్నమాట. గమ్మత్తు ఏంటంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఒకసారి రెండుసార్లు కాదు, చాలాసార్లు వెళ్ళాడు ఇంటికి. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవరింటికి ఆయన ఇంత సొరవగా వెళ్ళాడో లేదో తెలియదు, కానీ వీళ్ళ ఇంటికి మాత్రం చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళేవాడట. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఒక్క మాటలో చెప్పాలంటే డీరెస్ట్ ఫ్యామిలీ మెస్సయ్యకి ఎవరు? లాజరస్ గారు ఫ్యామిలీ, అదే మేరీ మార్త ఫ్యామిలీ. వీళ్ళ ఫ్యామిలీ చాలా అత్యధికంగా దగ్గరగా ఉండేవారట. యేసుక్రీస్తు వారిని భోజనానికి పిలిచారట. భోజనానికి పిలిచింది ఎవరని రాయబడింది 38వ వచనంలో? చదవండి ఒకసారి. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించను. మార్త అని ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకున్నాడు. మార్త నాక స్త్రీ, ప్రభువా మై లార్డ్ ప్లీజ్ మా ఇంటికి రండి అందంట. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. సహజంగా యెరూషలేముకి చాలా దగ్గరగా 3 కిలోమీటర్లు అంటే నడిచెళితే ఇంచుమించు ఒక 10 నిమిషాల టైంలో వెళ్ళిపోవచ్చు. ఆరోగ్యకరమైన పురుషుడు 3 కిలోమీటర్లు నడిస్తే 10 నిమిషాల టైంలో వెళ్ళిపోవచ్చు. అనారోగ్యం ఉన్నవాడు 6 గంటలు వెళ్తాడు, ఇంకా అనారోగ్యం ఉంటే గంటలు వెళ్తాడు. యేసుక్రీస్తు వారు ఒక 10 నిమిషాలు లేదా ఒక 1/2 గంట టైంలో యెరూషలేము సిటీలో ఎక్కువైన సువార్త చేసేవాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈయనకి రెస్ట్ హౌస్ ఏదంటే ఏది చెప్పండి, ఆ ఏరియాకి వస్తే ఖచ్చితంగా చెప్పాలి. చెప్పండి, హౌస్ ఆఫ్ అంజోరా. బేతనీయకి వెళ్ళేవాడు. ఆ బేతనీయకి ఎందుకు వెళ్ళేవాడు అంటే వాతావరణం బాగుంటుంది, ప్రార్థనా సమయం. ఆయన తెల్లవారే వరకు ఒలీవే కొండ మీద ప్రార్థన చేసేవాడు. కొండ ప్రాంతం, సదునైన భూభాగం, పచ్చటి చెట్లు, అలాంటి చెట్ల మధ్య ఇలాంటి ఇల్లు ఆ ఇంట్లో ప్రేమగా చూసుకునే 3 వ్యక్తులు, లాజరు, మరియా, మార్త. వీళ్ళిద్దరికి యేసుప్రభుకి చాలా చాలా ఆత్మీయ ప్రేమ బంధం ఉంది. అయితే మార్త పిలుచుకుందట మొదటిగా, ప్రభువా దయచేసి మా ఇంటికి రండి అని. పిలిచిన తర్వాత ఎవరినైనా అతిథిని మన ఇంటికి పిలిస్తే ఏం చేస్తాం? ఏం చేస్తాం? పోనీ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఎవరింటికైనా మనం మీటింగ్స్కి వెళ్ళే ముందు ఇంటికి తీసుకెళ్తుంటారు. చాలా చాలా మీటింగ్స్కి, మ్యాక్సిమం మీటింగ్, పోనీ మీటింగ్ తర్వాతనే ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అరే జేమ్స్ అన్న వచ్చాడరా లేదా శేఖర్ అన్న వచ్చాడరా అని వాళ్ళు చేసి ఆడవాడు అంత ఎంత ఉండదు. అలా పరిగెట్టి ఇలా పరిగెట్టి అది వండి ఇది వండి ఏదో ఒకటి వండి పెడతారా పెట్టరా. వాళ్ళ ఇష్టమైన వంట చేతి వాటం ఏదో చూపించాలనుకుంటారు. ఏం చేయకుండా ఎదురుగా వచ్చి కూర్చున్నారంటే ఇంకెందుకు పిలిచారనుకుంటాము. కనీసం డ్రింకింగ్ వాటర్ అయినా ఇస్తారు. ఎవరా ఇస్తారు? డింగ్రీ మోకాలు మనం వెళ్తేనే తడవడి చేస్తున్నారు. మనకు అంత సీన్ ఉందండి, మనకు అంత సీన్ లేదు. మనం వెళ్తేనే తడవడి చేస్తున్నారే విశ్వాసులు. అరే జేమ్స్ అన్న వచ్చాడు లేకపోతే అర్జున్ వచ్చాడని ఇంత తడావుడి చేస్తున్నాడే. సాక్షాత్తు యేసు ప్రభు వస్తే ఆ ఇంట్లో అడావుడు ఎలా ఉంటుంది చెప్పనా? చెప్పండి. పండగ వచ్చినట్టు ఉంటుంది. పండగే వాళ్ళ ఇంటికి వచ్చినట్టు ఉందట యేసుప్రభు వస్తే. అలాంటి టైంలో పిలిచిన మార్త ఎవరైతే ఉన్నారో ఈమెకి ఉండే షెడ్యూల్ ఏముంటుందో ఒకసారి చెప్పండి. చెప్పండి. ఈరోజు యూట్యూబ్లు ఉన్నాయి, కానీ ఆ రోజు యూట్యూబ్ ఉంటే మార్త ఖచ్చితంగా చర్చింగ్లో ఏం చూస్తుంది చెప్పండి? ఏం చూస్తుంది? డ్రై ఐటమ్స్ ఎలా ఉండాలి, కర్రీస్ ఎలా డిజైన్ చేయాలి, ముందుగా భోజనానికి ముందు ఆ డిష్ స్నాక్స్ ఎలా రెడీ చేయాలి, ఏ లిక్విడ్ ఇస్తే ఆయనకి తృప్తిగా ఉంటుంది, ఇవన్నీ సెట్ చేస్తుందా చేయదా? ఖచ్చితంగా చేస్తారు. ఈ మధ్య మొబైల్స్ అందరూ, లేడీస్ అందరూ చేసే పని అని చెప్పిన అలా పొయ్యి ముందు పెట్టుకుంటున్నారట.
దేనికి అక్కడే అక్కడ ఆకేశారనుకోండి ఇక్కడ ఆకేస్తారు, అక్కడ ఉప్పేశారనుకోండి ఇక్కడ ఉప్పేస్తారు, అక్కడ రెండు స్పూన్లు ఆయిల్ వేశారనుకోండి ఇక్కడ ఆయిల్ వేస్తారు, పొరపాటున అక్కడ సరిగా వెనకండి ఏదో వేసేసింది అనుకోండి ఈవిడ ఏదో వెనకండి ఏదో వేసేద్ది బలే అయిపోయేది ఎవడ చెప్పండి, డ్యాముల గేట్ ఎత్తేసేది ఎవడికి నీకే. సరే ఏదేమైనా కానీ ఈమె ఏదో చూసి కాపీ పేస్ట్ చేసే రకం కాదు, ఎవరు మార్త ఎవరినో చూసి ఆవిడ ఉండింది నేను అలా వండాలని డిస్ప్లాన్ చేయదు ఈవిడ, ఈమె స్వతహాగానే వంటలు బాగా వచ్చట ఎవరికి మార్త బాగా వండుతుందన్నమాట. ఎంత బాగా వండుతుందంటే నిజానికి ఎవరైనా అతిథి మన ఇంటికి వస్తే ఒక ఐటెం వండుతాం రెండు ఐటెంలు వండుతాం, ఖాళీ లేనంత ఐటమ్స్ రెడీ చేస్తుందంటే ఈమె చేతి వాటం ఎలా ఉంటుందో ఒకసారి ప్రేమతో భోజనం పెట్టి చంపిద్ది అనమాట. ఎవరు కొంతమంది ఉంటారు ఇలాంటివి చూసారా, వద్దు బాబోయ్ అన్న వేస్తారు చూసారా, మన ఇండియాలోకి అలవాటు ఉందండి, నేను ఎక్కువ చెప్తుంటాను ఒకసారి వినండి. ఇండియాలో సహజంగా బాగానే తింటాం, కొంచెం బాగా న్యాయం చేస్తాం ఏమైనా వండితే న్యాయం చేస్తాం చేయమా, ఖచ్చితంగా ఈ సన్ని అందరు న్యాయం చేస్తారు. అది ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఇండియాలో అంటారట వద్దనంటే ఏమనట, వద్దు వద్దంటే నువ్వు అంటే ఎస్ అనట, వద్దండి 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 అంటామట. ఆవిడ అలా వద్దనాలి మనం వేస్తుండాలి, ఇదొక పద్ధతి. ఫారెన్ వెళ్ళేటట్టు ఒకడు వద్దండి నువ్వు అండి అన్నట తప్పమని అటుకెళ్ళిపోయారట, ఏ నువ్వు అంటే ఎలా అటుకెళ్ళిపోతారా ఎయిరా అని అనుకున్నట్టు, అక్కడ నువ్వు అంటే నువ్వే ఎస్ అంటే ఎస్సే, మన ఇండియాలో నోను అంటే ఎస్ అని చెప్పండి, వద్దు వద్దంటే ఏమని కావాలి కావాలంటే ఇంకా ఏమని. కాబట్టి మనకు మన మన సౌండ్స్కి మన అర్థాలకి వేరు. యేసుప్రభు దగ్గర చూడండి, యేసుప్రభుని ఆహ్వానించి నిన్ను వంటల కార్యక్రమం పెట్టుకుందంటే ఆ రోజు ఆమె ఎంత మెనూ సెట్ చేస్తుంటుంది, ఎన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేస్తుందో ఒకసారి ఆలోచించండి. ఎవరు మార్త ఎన్ని ఐటమ్స్ నన్ను అడిగితే అద్దర కొట్టేసే ఐటమ్స్ అని రెడీ చేసింది, అందులోను ఇస్రాయేల్ అందులోను ఇస్రాయేల్ భూభాగంలో బ్రతుకుతున్న ఇస్రాయేల్ పౌరులు పౌర స్త్రీలు వంటలు వండుతున్నారంటే వాళ్ళ డిస్ మామూలుగా ఉండదు. ఇప్పటికీ పీటర్ పిస్సనకు పిస్సు ఉంటుంది, ఇప్పటికీ కొనుక్కోలేని తెలిసేది అక్కడ ఆ చేప దొరకదు, దొరికిన చాలా కాస్ట్ ఇప్పటికీ. అది పేదరి గారు గ్యాలమేసి పట్టుకుంటాడుగా ఒక కాయిన్ దొరుకుతుంది, దాని ఆ కాయిన్ దొరికిన చేప పేరేంటి ఇప్పటికీ వాళ్ళకి తెలుసు ఎవరికి ఇస్రాయేలీకి. ఆ చేప రెస్టారెంట్లో కానీ గృహాల్లో కానీ వండుకోవడం చాలా టైం హెచ్చించాలండి, ఎందుకంటే అది అంత చాలా త్వరగా దొరుకుతుంది రేర్గా దొరుకుతుంది. నన్ను అడిగితే అలాంటి ఐటమ్స్ అన్నీ ఆ రోజు వండేసి ఉంటుంది ఎవరు. నిజంగా ఆ రోజు మనం ఇంటికి వెళ్తే ఏం చేస్తాం, యేసుప్రభుతో పాటు మనం ఫాలోయింగ్లో వెళ్తే ఏం చేస్తాం, కొమ్ము కొమ్ములు ఎక్కడ అనుకుంటాం అనుకుంటాం అనుకో, మంచి లంచ్ టైంలో వచ్చామండి డిన్నర్ టైంలో వచ్చాడు సిటీ అంతా తిరిగి ఈయనతో పాటు ఎంతో కారు ఉండదు బైక్ ఉండదు ఏ ఉండదు మొత్తం కొండలన్నీ నడిపించేస్తాడు ఎవరు యేసుక్రీస్తు వారు. ఇంత నడిచి నడిచిన తర్వాత మన పొట్ట ఏం కోరుకుంటుంది, మంచి ఏదన్నా భోజనం ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాంటి ఐటమ్స్ అన్నీ రెడీ చేసి రెడీగా ఉందట, ఇక లాస్ట్ ఐటమ్స్ రెడీ చేస్తున్నప్పుడు ఎంత పెద్ద ఐటెం వండుతుందో నాకు తెలియదు కానీ ఒక మనిషి సహాయం ఉంటే కానీ ఐటమ్స్ రెడీ అవ్వట. నీకు అర్థమవుతుందా, కొన్ని ఐటమ్స్ ఇప్పుడు పప్పుసారు అనుకోండి పప్పుసారేగా ఈజీగా పెట్టచ్చు, అదే దాన్ని దమ్ బిర్యానీ చేయాలనుకున్నాం అనుకోండి ఇంకొక మనిషి సహాయం కావాలో వద్దా, ఖచ్చితంగా దాంట్లో పెరుగు పెట్టాలి నానబెట్టాలి ఆ తర్వాత ఆ ఉల్లిపాయలు ఫ్రై చేయాలి మళ్ళా ఏంటది ఆ మైదా పిండి చుట్టూ దాన్ని చుట్టి దాని మీద ఒక తపాలా పెట్టి దాన్ని కొంచెంసేపు అలా బాయిల్ చేయాలి, ఇంత చేస్తే కానీ టేస్ట్ రాదు. మీరు అనుకోవచ్చు మేము అలా వండలేదండి అని, నిజమైన బిర్యానీ అలాగే వండాలి, అలా వండితే టేస్ట్ బాగొస్తుంది. పెద్ద పెద్ద ఐటమ్స్ వండుతున్నప్పుడు ఇతరుల సహాయం కోరుకుంటారు. మార్త ఎంత పెద్ద ఐటెం వండుకోవాలని అనుకుందో మరి ఏంటో నాకు తెలియదు కానీ మరొక మనిషి సహాయం కావాలని అడిగిందట. సాక్షాత్తు ఎవరిని అడిగింది, యేసుక్రీస్తు వారిని అడిగింది. ఆగుదాం జాగ్రత్తగా. ఇంటికి వచ్చిన ప్రభువుని పట్టించుకోకుండా ఏముండిపోలేదు ఎవరు, మార్త బాగానే చాలామంది పొరపాటు పడే విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఇంటికి వచ్చిన మనిషిని సహజంగా ఎవరైనా సడన్గా మన ఇంటికి చుట్టాలు వచ్చేసారు అనుకోండి, ఎక్కువ పనులు బట్టలు ఆ రోజు అన్నీ నానబెట్టేశారు అనుకోండి, ఇక మా తల్లులు బాగానండి బట్టలన్నీ బాగా ఎక్కువ నానబెట్టేసి ఆ రోజు మీకు మంచి మంచి పనులన్నీ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎవరైనా చుట్టాలు వస్తే ఆ టైంలో మీరు ఏం చేస్తారు, జస్ట్ 10 నిమిషాలండి పావుగంట అని చెప్పి కూర్చోబెట్టేసి పనులన్నీ చక్కబెట్టుకుంటారు చక్కబెట్టుకోరా. అప్పటికే తలకు మించిన పనులన్నీ పెట్టుకున్నారు కనుక వచ్చిన అతిథిని ఏదో గృహంలోనో ఏ థమ్స్అప్ డ్రింక్ ఇచ్చో కూర్చోబెట్టి కొంచెం వెయిట్ చేయండి అంటాం,
కానీ మార్త చూడండి, ఆమె సొంత పనులు ఏమీ లేవట. ఇప్పుడు బట్టలు నానబెట్టిందో లేకపోతే సొంత పనులో ఈ పనులన్నీ బడ్జెట్ ఉండిపోయింది ఎలా అని లేదట. ఇప్పుడు ఈ పనులన్నీ ఎవరి కోసం పెట్టుకుందట చెప్పాలి. తన సొంత పనులు కాదు, ఇప్పుడు ఆ పనులన్నీ ఎవరి కోసం పెట్టుకుందంటే కేవలం అతిథిగా యేసుక్రీస్తు వచ్చాడని. ఇప్పుడు ఇన్ని పనులు వచ్చినాయి ఎవరికి అంటే ఎంత ప్రేమించిందో చూడండి యేసుక్రీస్తుని, ఎంత ప్రేమించింది, ఎంత గౌరవించింది. ఎంత గౌరవించి ప్రేమించకపోతే అర్జెంటుగా ఇన్ని పనులు వంట పనులు ఆవిడ పెట్టుకుంటా చెప్పండి. యేసుప్రభు లవ్ చేస్తుందా లేదా మార్త చెప్పండి. లవ్ చేస్తుంది. యేసుప్రభుని ఎంత ప్రేమిస్తుంది, లవ్ అంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి, ఎంత ప్రేమిస్తుందో గనక, ఆ ప్రేమిస్తుంది గనుకనే చాలా బిజీ షెడ్యూల్ పెట్టేసుకున్నాడు. నేను అనుకుంటున్నాను ఆ రోజు కిచెన్ రూమ్లోకి హాల్లోకి ఎంత అడావిడిగా తిరుగుంటుందండి మార్త. తిరుగుంటా అలా తిరిగి ఇలా తిరిగి పరిగెట్టి అవి ఎక్కడ ఉన్నాయి, ఇవి ఎక్కడ ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయి, టైం అయిపోతుంది, లంచ్ టైం అయిపోతుంది, ప్రిపేర్ చేయాలని ఎంత అడావిడిగా తిరుగుంటుంది. ఒక ఇద్దరికి భోజనం వండండి, నలుగురికి భోజనం వండండి అంటే మనం ఎంత అడావిడి చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటేనే అడావిడి చేయం. కిచెన్ రూమ్ ఈరోజు పడిపోద్దాం అనుకుంటాం మనం, అంత అడావిడిగా తిరుగుతారు, తిరగరు. గ్యాస్ బండ్ గుద్దేసి బ్రిడ్జిని గుద్దేసి స్లోగా వెళ్ళే తల్లి ఈరోజు కుప్ప కూలిపోయేలా ఉంది అనుకున్నంత అడావిడి చేస్తారు, చేయరు భార్యలు చేస్తారు అంత అడావిడి. అలాంటిది అరే డింగ్రీ మొక్కలు మనం వెళ్తేనే ఎంత అడావిడి చేస్తారంటే యేసుక్రీస్తు వారు వస్తే ఇన్ని వంట తెలిసిన ఈ మనిషి ఎన్ని పనులు పెట్టుకుని ఎంత టెన్షన్ అవుతుందో చూడండి. వాడికి బైబిల్లో రాయబడింది ఏంటంటే మార్తా మార్తా నువ్వు చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నావు. వాడికి బైబిల్లో వాడిన పదం ఏంటంటే చాలా ఒత్తిడి పెట్టేసుకున్నావు నువ్వు, ఎన్ని ఐటమ్స్, ఇంత ఒత్తిడి, చాలా ఒత్తిడి, తలక మించినంత ఒత్తిడి, ఈరోజే నా కడుపు నింపేసుకోవాలంత టెన్షన్ ఫీల్ అయిపోతున్నావు నువ్వు. నీ ప్రభు కడుపు నింపాలని, నీ ప్రభుకి నోరారా మంచి వంట వండాలని, నీ ప్రభుకి తృప్తికరమైన ఆహారం వడ్డించాలని చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నావు, ఇంత టెన్షన్ ఫీల్ అవుతున్నావే. అయితే మార్తను అడుగుతున్నాడు, ఇంత ప్రేమించి ఇంత నన్ను గౌరవించి ఇంత ఆహారానికి పిలిచావు, అయితే తల్లి నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మనమైతే ఏం చేస్తామండి, మనమే యేసుప్రభు ప్లేస్లో వెళ్ళాం అనుకోండి. ఒక ఆయన ఒక ఆమె ఇంటికి వెళ్ళాడట, ఎవరో పెద్ద ఆయన సేవకుడు, విమర్శ ద్వారానే కాదు కానీ కొంచెం బాగో పబ్లిక్లో లాంటివి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కలిగిన దాంట్లోనే పెట్టారట. అప్పుడు ఆయన అన్నాడట, సేవకుని గౌరవించడం రాలేదు నీకు అస్సలు అన్నాడట. ఏ అని అనుకుంటే ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతుంది అది, ఏంటది మీ గంప కింద కోడి, దాన్ని వండాలని కూడా తెలియదు, సేవకుని గౌరవించి తెలుసా నీకు అసలు, ఈసారి వచ్చినప్పుడు దాని మెడకాయ తలకాయలన్నీ నాకు ఫ్రై చేసి పెట్టానట. ఈరోజు వ్యవహారం ఎలాంటిదంటే తినేసి ఇంకా అది ఉందా ఇది ఉందా అని అడుగుతాం మనం. అమ్మ ఆ చేతితో కాస్త అంత ఏంటి ఆ చెప్పండి, అరుగుదలకి ఏమన్నా ఇంకా ఐటమ్స్ అడుగుతాం. యేసుప్రభు ఆ రోజు చూడండి ఇంకా ఏమున్నా ఇంకేమని అడగలేదట, అసలు నాకు ఏమొద్ది ఈ టైంలో అన్నాడు. నీకు అర్థం కానిది ఏంటంటే నన్ను ఎలా సపరేట్ చేయాలని ఫీల్ అవుతున్నా తప్ప నీకు ఆ విషయం తెలియట్లేదు. వచ్చిన అతిథిని ఎలా నీ ఐటెంతో సపరేట్ చేయాలని అనుకుంటున్నావు తప్ప నీకు ఒక విషయం తెలియట్లేదు మార్త. ఎంత టెన్షన్ అయిపోయిందో కింది వచ్చినా చెప్తున్నాడు చూడండి మార్త. ఆమె మరి అను ఒక సహోదరి ఉండెను, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకుంటే చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుని విడిచిపెట్టినందున నీకు చింత లేదు, ఆగుదాం. మార్త విపరీతముగా టెన్షన్గా తిరుగుతుందట. మరి ఏం చేస్తుంది ఊహించుకోండి ఒకసారి, మరి ఏం చేస్తుంది, యేసుక్రీస్తు వారు ఎక్కడైతే కూర్చొని వాక్యం చెబుతున్నాడో బోధ చెబుతున్నాడో ఆయనకి దగ్గరగా చాలా దగ్గరగా పాదాలకి దగ్గరగా కూర్చొని ఆసక్తితో కళ్ళు పెద్దవ చేసుకుని ఆయన నోటంట ఏ మహాజ్ఞానపు మాటలు జారు వాడతాయా అని ఇంట్రెస్ట్గా వింటుందట. ఎవరు? మరియా. మార్త గట్టి పట్టుకు తిరుగుతుంది, మరియా ఆయన నోటి నుంచి ఏం వస్తాయా అని చూస్తుంది. మార్త ఆయన నోట్లో ఏం పెట్టాలని చూస్తుంది, మరియా ఆయన నోటి నుంచి ఏం వస్తాయా అని ఎదురు చూస్తుంది. నేను అంటున్నాను
వచ్చిన అతిథికి ఇన్ని వంటలు వండి వడ్డించడం మంచిదంటారా కాదంటారా చెప్పండి. వచ్చిన వాళ్ళని ఆకలితో పంపొచ్చా పంపొచ్చా చెప్పండి, పంపకూడదు. వచ్చిన వారిని ఖాళీ కడుపులతో కూర్చోబెట్టొచ్చా, కూర్చోబెట్టకూడదు. అతిథి సత్కారం చేయమని వాక్యం చెబుతుందా లేదా? చెబుతుంది. మరి అలాంటి పని ఈవిడ సాక్షాత్తు యేసుప్రభు కొరకే చేస్తున్నప్పుడు యేసుప్రభు మంచి కామెంట్ ఇవ్వలేదట ఎవరికి? మార్తాకి. బాగేవారు మంచి కామెంట్ ఏమి ఇవ్వలేదట. వెరీ గుడ్ మార్తా, నన్ను ఎంత ప్రేమించో, ఎంత గౌరవించో, నా కొరకు ప్రత్యేకమైన వంటలు చేసి నన్ను తృప్తిపరచాలని అనుకుంటున్నావే, వెరీ గుడ్ మార్తా అనలేదట. ఏమన్నా తెలుసా? స్టాప్ ఇట్ అన్నాడు. అంతే, ఎన్ని టెన్షన్ దేనికి, అటు ఇటు పరిగెడుతున్నావు, దేనికి ఆపు. మార్తా మార్తా అన్నాడంటే ఆ సౌండ్కి అర్థమేంటి చెప్పనా? ఒక పదాన్ని రెండు సార్లు అన్నావంటే దాని అర్థం ఏంటి తెలుసా? సీరియస్ అవుతున్నాడని, కోపడుతున్నాడు. ఎవరు? యేసుప్రభు. ఆపు, నువ్వు చేస్తున్న అడావుడేంటి? నేను అడావుడు చేయొద్దని అంట్లా, వంట వడ్డించొద్దని అనుకుంటా అంట్లా, కానీ నువ్వు చేస్తున్న టైమింగ్ రాంగ్ టైమింగ్ అన్నాడు. ఎవరిని? మార్తా. అతిథి సత్కారం చేయమని బైబిల్ చెప్పింది, అందరినీ గౌరవించమని చెప్పింది, పట్టెడు మెతుకులు ఎదుటి వారికి పెట్టమని చెప్పింది. కానీ వాక్యం ఎగ్గొట్టి వినకుండా ఆ టైంలో మీరు వంటలు వార్పులను తిరిగితే చెప్పండి, మీ తాట దేస్తాను అంటున్నాడు ప్రభు. ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేయాలి. ఇనే టైంలో వండకూడదు, వండే టైంలో ఇనే కార్యక్రమం పెట్టకూడదు. ఇప్పుడు అడుగుతున్నాను, మార్త చేస్తున్న పొరపాటు పని ఏంటంటే వంటలు చేస్తూ ఉండిపోయిందంట. వంటలు చేస్తూ యేసుప్రభుకి నేడో రేపో సిలువు వేయబడి పరలోకానికి వెళ్ళిపోయే రోజులు దగ్గర పడిపోయే టౌన్కి వచ్చాడు. ఇక పస్కా రోజు కూడా దగ్గరికి రాబోతుంది. ఆయన ఉండేది కొద్ది రోజులు మాత్రమే. ఈ టైంలో ఇంత ఇంపార్టెంట్ టైంని యూజ్ చేసుకుని యేసుప్రభు ఏం చెబుతాడని ఇవ్వడానికి బదులు, ఆసక్తి వాక్యం మీద పెట్టడానికి బదులు వాక్యం పక్కన పెట్టి వంటలు మాత్రమే అంటే యేసుప్రభు అన్నాడు రాంగ్ యాటిట్యూడ్ అన్నాడు. తప్పుడు ప్రవర్తనలో వెళ్తున్నావు నువ్వు, ఇది సరి అయిన విధానము కాదు. ప్రభును చూసిన వెంటనే ఆహ్వానించింది మార్త, ప్రభును చూసిన వెంటనే పాదాల దగ్గర కూర్చుంది మరియా. యేసుప్రభు మాట్లాడుతూ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు చూద్దాం 39 నుండి. అందుకు ప్రభు, మార్త మార్త నీవు అనేకమైన పనులను గూర్చి అవసరమైనది 40 వచ్చిన ఆకలేస్తుందా ఉంది వచ్చిన దాటే హో మార్త 40 వచ్చిన మార్త విస్తారమైన పని పట్టుకుంటుడు చేత తొందరపడి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుట నా సహోదరుని విడిచిపెట్టినందున నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. ఏమంటుందో చూడండి, యేసుప్రభువు దగ్గర తన సాటి సహోదరైన తోటి సహోదరైన మరియ మీద కంప్లైంట్ చేస్తుంది, ఫిర్యాదు చేస్తుంది. ఫిర్యాదు చేస్తుందా లేదా? యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తుంది. ఏమని ఫిర్యాదు చేస్తుందంటే, ప్రభువా ఈ పనులన్నీ ఎవరి కోసం అనుకుంటున్నావు? ఈరోజు ఇవన్నీ నేను వండుకుని తినడానికి అనుకుంటున్నావా? నో 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 నో, ఇవన్నీ మన కోసం, నీ కోసమే. ఇంత టెన్షన్ పడి తొందరపడుతున్నది ఎవరికోసం అనుకుంటున్నావు? నాకైతే ఒక గుప్పిడి మెతుకులు చాలు, ఒక కూర చాలు, ఇంత ఐటమ్స్ పెట్టుకొని ఇంత తొందరపడి ఇంత అలసిపోయి విస్తారమైన పని పెట్టుకుంటున్నానే, ఇంత టెన్షన్ పడుతూ ఒక్కదాన్నే కష్టపడుతున్నానే, నేనే రుబ్బుతున్నాను, నేనే వండుతున్నాను, నేనే తెస్తున్నాను, నేనే తీస్తున్నాను, నేనే ఐటమ్స్ అన్నీ రెడీ చేస్తున్నాను, ఆ ఫ్లేవర్స్ అన్నీ నేనే ప్రిపేర్ చేస్తున్నాను, ఒక్కదాన్ని ఈ గృహంలో మీరందరూ కూర్చుంటే నేను ఒక్కదాన్నే పని చేస్తున్నాను, మనసు అన్నది నీకుంటే ప్రభువా మై లార్డ్ మా సహోదరిని హెల్ప్ చేయమని నా దగ్గరికి పంపాలని కనీసం నువ్వు అనలేదు అని కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఎవరు? కొంతమందికి ఉంటుందండి ఓవర్ యాక్టింగ్. వాళ్ళ పని చేయడమే కాదు, పక్కోలు పని చేయట్లేదని కూడా అరిసే బ్యాచ్ ఉంటారు తెలుసా? నేను చూశాను చాలామంది ఇలా ఉత్తమమైన వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఉత్తమ కాని గాడిదలు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు చేసింది ఇప్పుడు అందరు గుర్తించాలి,
వాళ్ళు చేసింది గుర్తించలేదో అని చెప్పండి, మిగిలిన పేర్లు ఎడతా కూర్చుంటారన్నమాట. చాలా అడావుడిగా కొంచెం మాట్లాడుతుంటారు చూసారు, కొంతమంది మీటింగ్స్లో కనబడతారు ఎక్కువ, పెద్ద పెద్ద మీటింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళని చేయమన్నప్పుడు బాగానే చేస్తారు, బాగానే కష్టపడతారు. కష్టపడినప్పుడు సడన్గా ఏం చేస్తారో, ఆ ఎవరో దిగిపోయినట్టు మీదకి ఊగేసి ఆ గరిట ఇలా తిప్పేసి గరగరా తిప్పేసి అంత ఉప్పేసేసి మీదకి ఇంకెవడైతే ఇవ్వాలి ఆ టైం లేక వేసేసి ఆ రోజు ఇస్తారండి బిల్డప్. ప్రభు అంటున్నాడు వాడిసి తీస్తారంటే ఏం చేస్తున్నావు, ఏంటి మీ అడావుడ, మీ అక్క మీద క్షమించండి, మీ సహోదరి మీద నువ్వు కంప్లైంట్ చేస్తున్నావే. నన్ను అడిగితే మీ సహోదరికి ఉన్న బుర్ర నీ బుర్ర పని చేయట్లేదు అన్నట్టు. నిజంగా నేను చెప్తున్నాను, కామన్గా ఒకవేళ మాకు కాస్తంత కామన్ సెన్స్ ఉంటే మాట్లాడుకుంటే, వచ్చిన వాడిని కేవలం దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టేవాళ్ళు మంచి యాటిట్యూడ్ అంటారా, వచ్చిన వారి కొరకు ఏదో ఒకటి వండి వాళ్ళ కడుపు నింపాలనుకోవడం మంచి యాటిట్యూడ్ అంటారు చెప్పండి, చెప్పండి. ఎవరైనా ఇంటికి వచ్చిన తర్వాత పట్టించుకోకుండా సోఫా చెట్ల పక్కన వాళ్ళ పక్కనే మనం కూడా కూర్చుని అలాగన్నారా ఇలాగన్నారా అలాగ అలాగా అని చెప్పి ఆడికి ఇచ్చిన డ్రింకులు కూడా మనమే తాగేస్తున్నాం అనుకోండి, అది మంచి పద్ధత చెప్పండి. వచ్చిన వాడిని టైంకి ఏదో ఒకటి వండి పెట్టాలనుకుంటాం, మరి మార్త యాటిట్యూడ్ మంచిగానే ఉంది, మంచిగా వండి పెట్టాలనుకుంటుంది, యేసుప్రభు యేసుప్రభుని ఆహారం చేత తృప్తి పరిచేయాలనుకుంటుంది. మరి యేసుప్రభుడు మంచిగా ఉందంటే మంచిదే, ఆమెమి చెడ్డ పని ఏం చేసింది అంటలా, మంచి పనే, కాకపోతే నువ్వు చేసే టైం రాంగ్ టైమింగ్ అన్నాడు. అంటే నువ్వు రాంగ్ టైంలో చేస్తున్నావు, ఇది సరి అయిన సమయం కాదు. ఇదిగో నువ్వు పై పచ్చికి ఏం చేస్తున్నావంటే చేసిన దానివి చేసినట్టుగా ఉండకుండా వినేదాన్ని కూడా చెడగొడుతున్నావు నువ్వు వచ్చి. అందుకే ఎవరు అన్నారండి తెలుగు సామెత, కూసే గాడిద వచ్చాట, చెప్పండి చెప్పండి, మేసే గాడిదని చెడగొట్టిందట. అది కోస్తుంది అది మెయ్యదు, ఇది మేస్తే అది కుయ్యదు. అది వచ్చి ఖాళీగుండి ఈవిడ ఏం చేసిందట, కూసే గాడిదని, ఈవిడంటే లేడీ అనుకోకండి, కూసే గాడిదని చెడగొట్టిందట. విషయం ఏంటి చెప్పనా, ఏదైతే పరలోకమందున్న దేవుడు కోరుకుంటున్నాడో ఆ చక్కగా వింటున్న వాతావరణాన్ని కంప్లైంట్ చేస్తుందంట ప్రభు. చాలా ఫైర్ అయిపోయాడు, మార్తా మార్తా అన్నాడు రెండు సార్లు. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఒకే పదం రెండు సార్లు ఉపయోగించారంటే సీరియస్ ఇష్యూ జరుగుతుందని అర్థం. అక్కడ అక్కడ సీరియస్ సౌండ్ వస్తుందని అర్థం, ఏదో ఒక సీరియస్గా ప్రభు మాట్లాడుతున్నాడని అర్థం. ప్రభు సీరియస్గా మాట్లాడుతున్నాడు కనుక మార్తా మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, విస్తారమైన పనులు. ఎంత విస్తారమైన పనులు అంటే నీ పెట్టుకున్న అనేకమైన పనులను గుర్చి నువ్వు విచారము కలిగి ఉన్నావు. విచారం అంటే ఏంటి చెప్పండి, విచారం అంటే ఏంటి చెప్పండి, ఇలా ఇలా చెయ్యెట్టేసుకుని ఏదో మూలకు పోయి అలా బిక్కమోహం వేసుకుని కూర్చుంటారు చూసారా, అది విచారం. విచారం అంటే ఏదో పోయినట్టు ఏంటారు అలా ఉన్నా ఉంటారు చూసారా, అంటే మనలోనే ఉంటారు కానీ వాళ్ళ మొఖాలు ఎక్కడో ఉంటాయన్నమాట, అది విచారం. ఈమె కూడా అప్పటివరకు అడావుడిగా అడావుడిగా తిరిగి విచారం ఫీల్ అయిపోతుందట. అంటే ఆ పొయ్యి దగ్గర ఎక్కడ కూర్చుంటిపోయి ఫీల్ అయిపోతుంది ఎవరు, విచారం విచారం, తొందర పడిపోతుందట, తొందర పడిపోయి విచార పడిపోతూ ఇసుకేసుకుంటూ ఇన్ని చేస్తున్నట్టు. నువ్వు విసుక్కుని తొందర పడిపోయి ఇంత ఇలా టెన్షన్ అయిపోయి చేస్తే ఐటమ్స్ బాగున్నా తినాలన్న మనసు వచ్చినోడికి వస్తుందా రాదు గుర్తుపెట్టుకోండి. వంటలకి అందం ఎప్పుడంటే తల్లులు గుర్తుపెట్టుకోండి, మీ వంటలకి అందం ఎప్పుడంటే మీరు ప్రేమతో చిరునవ్వుతో మీరు వండినది ప్లేట్లో పెట్టి పట్టిగా వాళ్ళు ఎదురుగా పెడితే అప్పుడు వారు టేస్ట్ మీ లవ్ని ఎంజాయ్ చేస్తారు. తినరా అన్నట్టు పెట్టావు అనుకో ఆడికి, ఆడు ఏం చేస్తాడు చెప్పండి, నీ ఐటెం బాగున్నా దిగదాడికి, దిగుతుందా దిగదాడికి. చాలామంది చూడండి బాగానే చేస్తారు, ఆ చెప్పి పెట్టేటప్పుడు వండవు నీకోసం అన్నట్టు పెడతారు ఫేస్, పెట్టినప్పుడు ఇంక ఆడికి ఏం తినాలనిపిస్తుందని తినాలనిపిస్తుందా, అనవసరంగా వచ్చానండి భోజనానికి అనుకుంటాడు, వెళ్ళిపోతాం అన్నాం కదండి అనవసరం కూర్చోబెట్టారు అనుకోరు. మన ఈస్ట్ గోదావరికి తెలంగాణకి తేడా ఏంటంటే తెలంగాణలోని ఏమైనా తిన్నావా ఏమైనా తాగావా అని అడుగుతారట, ఈస్ట్ గోదావరిలో అడుగుతారట ఏమని మీ అయ్యి ఏం చేస్తాడు అని అడుగుతారట. అటు పెట్టే ముందు కూడా క్యాస్ట్ ఎడ్ కొనుక్కోవాలన్నమాట ఇక్కడ, అది జాడ్యం మనకి. అక్కడ ఏంటంటే ఏమైనా తిన్నావా అని అడుగుతారట, ఇక్కడ ఏంటంటే చాలామంది మనోళ్ళు బాగానే ప్రేమిస్తారు కాదంటలేదు, బాగానే గౌరవిస్తారు, కానీ ఈ కులగజ్జి మాత్రం వెనక తవరికి వస్తుందట.
యేసుప్రభు దగ్గర ఏం లేవు, ఆవిడ కొలపిచ్చి లేదు, ఏమీ లేదు, ఆయన వంట వండకుండా ఏమీ లేదు, ప్రేమిస్తుంది, గౌరవిస్తుంది, అన్నీ చేస్తుంది. మరి ఫాల్ట్, డిఫాల్ట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే వాక్యం వినకుండా ఇన్నీ పెట్టుకున్నావు, ఇది నాకు నచ్చలేదు అన్నాడు అంతే. నేను మరలాడుతున్నాను, వాక్యము వినకుండా మనం ఎన్ని చేసినా ప్రభువుకి చెప్పండి నచ్చముగాక, నచ్చము. దయచేసి అర్థం చేసుకోండి అందరూ, మనం ఎన్ని చేసినా, ఎన్ని చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత అలసిపోయినా, ఎంత టెన్షన్ అయిపోయి తడిసిపోయి ఒళ్ళంతా గొల్లైపోయినా, ఎంతగా మనం మొయ్యలేనన్ని పనులు మన నెత్తి మీద పెట్టుకుని పనులు చేసినా వాక్యం వినకపోతే చెప్పండి అవసరం లేదంటాడట. మనం రికార్డ్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, సంఘములో చాలామంది మీరు గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఈవెంట్ జరుగుతున్నప్పుడు, ఏదన్నా పబ్లిక్ మీటింగ్ జరిగింది, ఎవ్రీ లోకల్ చర్చ్ ఏదైనా మీరు గమనించండి, లోకల్ చర్చ్లో అక్కడున్న చాలామంది చేసే పని ఏంటంటే, ఇక్కడ వాక్యం వినబడుతుంటే అక్కడ ఉండాలి అడావుడు చేస్తుంటారు. చూసారు మీరు, ఏ తెల్లదా, జ్ఞానం లేదా, ఆ టైంకి వాక్యం చెప్పేస్తారని కాస్త ముందుగా స్టార్ట్ చేయాలని తెలీదు, తెలుసుకోవాలి వద్దా, అరే వాకింగ్ చెబుతారు ఈ టైంకి వెళ్ళాలి కూర్చోవాలని, ఇక్కడికి రారు, అక్కడ పొయ్యిల దగ్గర కూర్చుని అలా కుంపట్లు పెట్టి మాట్లాడుకుని సోది కబుర్లు చెప్పుకుని మీరు అక్కడ కష్టపడి అంత చెమట గార్చి మీరు వాకింగ్ టైంకి వచ్చి కూర్చోకపోతే మీ వంటలు ప్రభువుకు నచ్చుతాయా? నచ్చవుగాక, నచ్చవు. సెటప్ అంటాడు అతను, గెట్అవుట్ అని కూడా అంటాడు ఆయన. మీరు రెండూ చేయాలి, మీరు వంటలు వండాలి చెప్పండి, టైంకి వాక్యము వినాలి, వాక్యము వినాలి చెప్పండి, వచ్చిన వారు ఆకలే తీర్చాలి, ఈ రెండు చేయాలి. రెండిట్లో ఏది చేయకపోయినా గెట్అవుట్ అంటాడంట ఆయన. మనం సెల్ఫ్ ఫీల్ అవుతుంటాను. మనతో ఉన్న గొడవ ఏంటంటే, చాలామంది చూడండి 31st కనబడే బ్యాచ్ మరల ఇంక ఎప్పుడు కనబడ, ఆ రోజు ఉండడానికి మాత్రం వస్తారు. జనవరి 1st కనబడేవారు, క్రిస్మస్ కనబడేవాళ్ళు, పెళ్ళిళ్ళకి కనబడేవారు, మరల ఇంకెక్కడ కనబడరు. ఏ అంటే, కేవలం మేము వండడానికే పుట్టామన్నట్టు పుడతారు. మిమ్మల్ని వండడానికే కాదు గుర్తుపెట్టుకోండి, మీరు వండడానికి మాత్రమే కాదు, మీరు వాక్యం వింటూ అనేకులకు వడ్డించడానికి పుట్టారు గుర్తుపెట్టుకోండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అది చేస్తే ఇది చేయరు చెప్పండి, ఇది చేస్తే అది చేయరు. యేసుప్రభు అస్సలు సహించిన గుర్తుపెట్టుకోండి. దేవుని పేరట ఎన్ని కార్యక్రమాలు మనం చేసినా, దేవుని పేరు మీద ఎన్ని ఐటమ్స్ మనం వండినా, ఆయనతో సహవాసం లేకపోతే, ఆయనకి దగ్గరగా కూర్చోకపోతే, ఆయన మాట వినబడుతున్నంత దగ్గరికి మనం వెళ్ళకపోతే, యేసుప్రభు అంటాడట, నీ ఐటమ్స్ నచ్చలేదు, నీ అడావిడి నచ్చలేదు, దయచేసి నీ అటిట్యూడ్ మార్చుకో అంటాడట. అని అంటే బాగుండు. ఆయన మరలా ఏమని కితాబిస్తున్నాడు చూడండి. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పు. నేను డైరెక్ట్గా ఒక మాట అంటున్నాను, ఇదే ప్రసంగం, ఇవే మాటలు ఎవరైనా మనల్ని ఇంటికి పిలిచిన వారికి మనల్ని చెబితే మనల్ని ఏమంటారు చెప్పండి, ఏమంటారు? అసలు గౌరవం లేదు ఈ అబ్బాయికి అంటారు, అంటారా ఇంకెప్పుడు పిలకూడదు అనుకుంటారు ఈ అబ్బాయి. యేసుప్రభు వాక్యం విషయంలో ఎంత మోమాటం లేనివాడంటే, మీరు బాధపడినా పర్లేదు, మీరు ఎంత టెన్షన్ ఫీల్ అయినా పర్వాలేదు, కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా వాక్యము వినాలంటే. నేను అంటున్నాను, మార్త బాగును కోరుతున్నాడా, మార్త బాధపడాలని కోరుతున్నాడా చెప్పండి, చెప్పాలి. ఆత్మీయ స్థితి ఎరిగిన వారు, మార్త బాగుపడాలని కోరుకుంటున్నాడా, మార్త అని బాధ పెట్టాలనుకుంటున్నాడా, బాగుపడాలని కోరుకుంటున్నాడు. మనమైతే సహజంగా ఈ మాటలు చెప్తే ఎవరికైనా నచ్చుతాయి చెప్పండి. ఇప్పుడు ఎవరైనా మనల్ని ఇంటికి పిలిచారనుకోండి, ఆ ఇంటికి పిలిచిన తర్వాత ఈ మాటలన్నీ మనం చెప్తున్నాం అనుకోండి, ఏంటమ్మా వాక్యం వినకుండా పనులన్నీ ఏంటి అని అన్నాం అనుకోండి, చెప్పొచ్చో లేట మా బుద్ధి తక్కువే నీకు వండుతున్నావు అంటారు, అనరు? ఖచ్చితంగా అంటారు. కానీ యేసుప్రభు చూడండి, ఎంత మామ నువ్వు పెట్టకపోయినా పర్లా, నువ్వు వండకపోయినా పర్లా, నువ్వేం చేయకపోయినా పర్లా, నువ్వు నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు దగ్గరగా దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినడమే మాకు కావాలన్నాడు ఆయన. వాక్యం వినకపోతే నువ్వెన్ని చేసినా వేస్ట్ వేస్ట్. ఉత్తమమైనది అన్నాడు. ఉత్తమమైనది అంటే ఇన్ని కార్యక్రమంలో బెస్ట్ ఒకటేనా డేడీ చెప్పండి,
వాక్యం వినడం. ఇన్ని కార్యక్రమాల్లో ఒకే ఒక్కటి మిగిలిపోయేది వాక్యం. నువ్వు వండినవైనా అరిగిపోతాయేమో కానీ, నువ్వు వండిన వంటలైనా పాచిపోతాయేమో కానీ, కానీ ఎప్పటికీ సజీవంగా ఉండేది ఒకే ఒక్కటి ఉత్తమమైనది ఏంటి చెప్పండి? వాక్యం వినాలి. నేను మరలా చెప్తున్నాను, మనలో ఉన్న సహోదరులకు కానీ సహోదరులకు కానీ ఎప్పుడన్నా మీరు ఏ కార్యక్రమంలోనైనా సంఘ కార్యక్రమాల్లో మీరు నిమగ్నమైతే, ఎగ్జాంపుల్ వంటలే కాదు, ఇప్పుడు ఇలా ఎట్టి కెమెరాలు కానీ ఇవన్నీ సేవకులకు సహకరించే విషయాలు కానీ ఏవైనా మీరు ఆ పనులన్నీ చేసి టైంకి వచ్చేసరికి మాయమైపోయారు అనుకోండి, వాక్యం చెప్పే టయానికి మీకు అంత వేస్ట్ ఫెలోస్ ఇంకెవరు ఉండరు, ఇక ఉంటారా? నేను మరలా చెప్తున్నాను, నా వెనకాల కూడా తిరిగి నాతో పాటు కూడా ఉండి కరెక్ట్గా నేను డయాసిక్ని అంటే నేను మాయమైపోయాడు అనుకోండి, ఇంక నేను చేయాలి అండి? ఏం చేయాలి చెప్పండి? ఎందుకు ఇంక నువ్వు అన్నీ పట్టుకుని తిరగడం ఎందుకు? ఎందుకు ఈ డ్రైవింగ్ చేయడం ఎందుకు? లేకపోతే ఇవన్నీ ఎందుకు? దేనికి చెప్పండి? వాక్యం వినలేనప్పుడు సేవకులకి ఎంత సర్ప్రైజింగ్ సహాయాలు మీరు చేసినా వేస్ట్ పీపుల్స్ అంటాడు అంతే దేవుడు. మీరు ఎప్పుడు బెస్ట్ అవుతారంటే సేవకుడితో తిరగాలి, సేవకుడికి సహాయంగా ఉండాలి, సేవకుడితో ప్రతి విషయంలో కలవాలి, సేవకుడు చెప్పే నోటి వాక్యము వినాలి. అలా వినలేనప్పుడు మీరు ఎన్ని చేస్తే ఇవన్నీ దేనికి? ఎవరిని మెప్పించడానికి? ఎవరిని మెప్పించ? ఆ పాస్టర్ గారిని మెప్పిస్తారా? ఆ పెద్ద ఆయన మెప్పిస్తారా? ఆయన కూడా తిరిగి ఆయన కాళ్ళు నొక్కి ఆయనకు నూనె రాసి ఆయన వాక్యం చెప్పేట ఆయనకి మాయమైపోతే ఎందుకు మీ సపర పరిచర్య? దేనికి? ఆ గొయ్యిలో పోయడానికి తప్ప దేనికి? వాక్యం వినాలి. వాక్యం వినలేనప్పుడు ఎన్ని మనం చేసినా ప్రభు వద్దంటాడట. నువ్వు వాక్యం విని అప్పుడు వెళ్ళి పరిచయించే, గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చి నన్ను మర్చిపోను అన్నాడు ఆయన. అన్నాడా లేదా? నా నామమున ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో, నా నామమున ఎవరైతే మిమ్మల్ని చేర్చుకొని గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తారో, అట్టివాని ఫలము వాడి దగ్గర నుంచి ఎప్పటికీ తీసివేయబడదు. గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తేనే తీసివేయబడదు అన్నాడు. అంటే ఒక సేవుడికి మంచి భోజనం పెట్టి, మంచిది వసత గృహం ఇచ్చి, అన్నీ ప్రేమించి ఆయనకి కావాల్సిన వసతులు నువ్వు అరేంజ్ చేసి నువ్వు చూస్తే నేను మర్చిపోతాను. నేను మర్చిపోడు కానీ ఎప్పుడు వద్దంటాడు చెప్పినా వాక్యం వినకుండా ఇవన్నీ చేస్తే గిన్నెడు చల్లనీళ్ళు కాదు కదా, నీ గిన్నె కూడా గుర్తుండదు ఆయనకి. వద్దంటాడు. వాక్యం ప్రధానమైనది, అది విని అప్పుడు చేయి పరిచర్య, అప్పుడు గుర్తుంటుంది ఆయనకి. శబాస్, వెరీ గుడ్ అంటాడు. మార్తాను మెచ్చుకోకపోవడానికి కారణం ఏంటంటే, నన్ను అతిథిగా ఆహ్వానించేవాడిని నేను వెరీ గుడ్ అన్నాను, నన్ను పిలిచి ఇన్ని ఐటమ్స్ వండుతున్నావని నేను వెరీ గుడ్ అన్నాను, నన్ను ప్రేమిస్తున్నావని చాలా మంచి ప్రేమ ఉంది నీ దగ్గర, నేనేమి అన్నాను, నేను నాకు నచ్చేది ఒకే ఒక్కటే, ఇక నేను ఉండేది కొన్ని రోజులే, ఈ కొన్ని రోజుల్లో నేను వెళ్ళిపోతాను, పరలోకానికి వెళ్ళిపోతాను, మళ్ళీ ఈ భూమి మీదకి ఎప్పుడో వస్తాను, మరల మీ మధ్య నేను సజీవంగా కనబడడం అనేది అసాధ్యం. ఇలా వెళ్ళిపోయి తక్కువ టైంలో టైం వేస్ట్ చేయకుండా వాక్యం వినకుండా మీరు టైం వేస్ట్ చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమన్నారు మీరు అనుకోవచ్చు. యేసుప్రభు లేడు కానీ మేముంటా ఆయన దగ్గర ఉందివండి అని. యేసుప్రభు లేకపోయినా ఇప్పుడు మీరుండేలా లేరు. ఇప్పుడు చుట్టూ ఏముంది వాతావరణం చెప్పండి? ఏముంది? కరోనా. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడో లేదు తర్వాత తీసి మిమ్మల్ని ఏదో రోజు మింగేసేలా ఉంది. అది మింగేదండి? ఎవరిని మింగేస్తుందో తెలియట్లేదు, ఎవరిని ఎత్తుకెళ్ళిపోతుందో తెలియదు. ఈ టైంలో ప్రభు దగ్గరికి ఎగిరిపోయే రోజులు, ఈ టైంలో మనం వాక్యం వినకుండా చర్చిలు ఎగ్గొట్టి, మీటింగ్స్ ఎగ్గొట్టి, పాస్టర్ గారు కరెక్ట్గా ప్రార్థనతో వాక్యం స్టార్ట్ చేసే టయానికి ఇలా కళ్ళు మూసేసరికి కొంత సెట్ చేసే బ్యాచ్ మన వాళ్ళు వెళ్ళరండి, సెట్ చేసే బ్యాచ్ ఉంటారు. అప్పటి వరకు పాట పాడతాడు, అప్పటి వరకు కాంగ్ కొడతాడు, అప్పటి వరకు డిగ్డిగ అంటాడు, అప్పటి వరకు అన్నీ చేస్తాడు, టకాలమని ప్రార్థన చేసి మాయమైపోతాడు. ఎందుకు ఇప్పటి వరకు ఎవరి కోసం పాడు నువ్వు? ఇప్పటివరకు ఈ కాంగ్ ఎవరి కోసం కొట్ట, ఇప్పటివరకు ఈ కీబోర్డ్ ఎవరి కోసం కొట్ట, ఎవరి కోసం ఇవన్నీ? నువ్వు పాట పాడినా కాంగ్ కొట్టినా ఎన్ని చేసినా, నువ్వు ఎంత అడావుడు చేసినా, ఒక మంచి ట్యూన్ ఇచ్చినా, నువ్వు ఈ టైంకి కనబడకపోతే నిన్ను ఏం చేయాలి? వేస్ట్. మొత్తానికి రాకుండా మానే గొడవ ఉండదు. ఆ రోజు వచ్చి సగం సగం చేసావంటే నిన్నేమనాలి? నీకు జ్ఞానం లేదనాలి. నేను కెమెరా పెట్టినాడు చక్కగా కూర్చుని వినాలి. చూడండి, సురేష్ తమ్ముడు కానీ తమ్ముళ్ళు కానీ ఎక్కడికి పోరు, ఎక్కడికని పోయారంటే అయిపోయారు నా చేతుల్లో. ఎక్కడికి పోరు, వచ్చారో కుదిరి కూర్చోవాలి, వినాలి, చక్కగా వింటారు, మన వాళ్ళు బైబిల్ చదువుతారు, అది మంచి యాటిట్యూడ్. అది ఉండాలి. నా పని అయిపోయిందండి, నేను పెట్టేశానండి, వెళ్ళిపోతానండి, నా పని అయిపోయిందండి, స్క్రీన్ ఆన్ చేసేసానండి, నా పని అయిపోయిందండి, అక్కడ వంట పెట్టేశానండి, నా పని అయిపోయిందండి, పెరుగు తెచ్చేసానండి, నా పని అయిపోయిందండి, సాంబార్ కూడా తెచ్చేసామండి, పచ్చడి అన్నారండి, పచ్చడి కూడా తెచ్చేసామండి అంటే ఎవడ తెమ్మన్నాడు ఇవన్నీ అడుగుతుంటాయి. నువ్వు వాక్యం వినకండి ఇవన్నీ చేసినా పోరా అంటాడు ఆయన.
వాక్యం వినాలి, వాక్యం వినాలి, వాక్యం విన్నప్పుడే ఆయన శబాస్ అంటాడట. ఉత్తమమైనది ఒక్కటే, ఆమె యుద్ధం నుండి ఎప్పటికీ తీసివేయబడదని ఆమెతో చెప్పి అంటున్నాను. ఇప్పుడు మార్త గారు వండిన వంటలన్నీ 24 అవర్స్ అవుతే తీసివేయబడతాయి, తీసివేయబడవు? లాజికల్గా ఆలోచిద్దాం. ఎన్నో ఐటమ్స్ ఉండింది, మసాలాలు దంచి గసగసాలు వేసి అది ఏంటి నూరుతారు, అల్లం పేస్ట్లు అవన్నీ నూరి ఇన్ని ఐటమ్స్ రెడీ చేసింది గంటలు గంటలు, 24 అవర్స్ దాటితే ఐటమ్స్ ఇంకా ఇంట్లో ఉంచుతారా, మెదురుగా ఉంచుతారా? ఆ ఉంచినా మిగిలిన ఉంచినవారు ఎందుకు కొంపు ఉంచుతారా? ఎంత బంగారం లాంటి బిర్యానీ వండు, 24 అవర్స్ దాటినే, 24 అవర్స్ ఎందుకండి, 12 గంటలు దాటినివ్వండి, ఉంటావా? ఆ స్మెల్ నువ్వు భరించగలవా? నేను తినండి చాలా బాగా వాసన వచ్చిందండి ఈరోజు ఇలా అయిపోయింది అంటావా? ఉంచుకుంటా నిన్నదే రా వేసుకో బాగుందన్నావు కదా అని అంటే వేసుకుంటావా? అవ్వదు, కుదరదు. మనం ఎన్ని అనుకున్నా మన దగ్గర నుంచి తీసివేయబడతాయి. మన దగ్గర నుంచి తీసివేయబడదు ఒకే ఒక్కట, ఏంటి చెప్పండి? వాక్యం, వాక్యం. అందుకే మనం అర్జెంటుగా వడ్డిస్తున్నప్పుడు, వాక్యాన్ని వడ్డిస్తున్నప్పుడు ఆ వడ్డింపుకు దగ్గరగా ఉండాలట. తెలుగులో ఒక సామెత ఉంది కదండి, గొడవకైనా ఆలస్యం వెళ్ళొచ్చు అంట, కానీ భోజనానికి ముందు వెళ్ళిపోవాలట. నువ్వు ఆ భోజనానికి వెళ్తావు లేదో నాకు తెలియదు, కానీ నువ్వు గొడవలకి మిగిలిన ఐటమ్స్ కన్నా లేటుగా వెళ్ళి కానీ వాక్యం చెప్తున్నారనేసరికి టక్కమని పక్షిలా అక్కడ మనం వాలిపోవాలి. అది 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 ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మన దగ్గర నుంచి ఎప్పటికీ తీసివేయబడతట. యోహాను సువార్త త్వర త్వరగా ముగించేసుకుందాం. యోహాను సువార్త, యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం. మరొక ఆయన ఉన్నాడు ఇక్కడ చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం ఉంది, కాబట్టి యేసు పస్కా పండుగకు 6 దినములు ముందుగా, మరలా ఎవరు వచ్చాడు? బేతనీ. ఎందుకంటే ఆ ఊరి పేరేని చెప్పండి, మరలా చెప్పాలి, హౌస్ ఆఫ్ అంజూరా. అంత బాగుంటుంది ఆ ఊరు. అందుకే ఆయన ప్రతిసారి వీళ్ళు కుదిరినప్పుడల్లా అక్కడికి వచ్చేవాడట, ఆయన స్టే చేసేవాడట, బస చేసి చక్కటి వాతావరణంలో గడిపేవాడట. ఇప్పుడు మరలా వచ్చాడు. ఈసారి వచ్చినప్పుడు పరిస్థితులు చాలా వేరుగా ఉన్నాయి. ఎంత వేరుగా ఉన్నాయంటే పరిస్థితులు చదువు ఒకసారి. అక్కడ వారు ఆయనకి ఇందు చేసిరి, మార్త ఉపచారం వీడు పనల్లా ఏడు చెప్పండి, అస్తమాల మార్త గారి పని ఏడు చెప్పండి, వంటలు బాగా చేస్తుంది అన్నమాట. అందుకే ఆవిడ ప్రతి ఈవెంట్లో ఆవిడ పని ఏంటి అని బైబిల్ రికార్డ్ చేసిందంటే ఉపచారం, వంటలు చక్క పెడుతుందట. అయితే ఇక్కడ తిట్టలేదు యేసుప్రభు, ఎందుకంటే చేయాల్సిన టైంలోనే చేస్తాం. అక్కడ రాంగ్ టైంలో చేసింది కానీ తిట్టాడు. ఇక్కడ ఏమనలా, ఇక్కడ ఏమంటుందంటే చూద్దాం ఒకసారి. కొంతమంది పండితులు ఏమంటారంటే ఆ సందర్భం ఈ సందర్భం ఒకటి అంటారు, కానీ లోక సువార్తలో 2 రికార్డ్ చేయబడ్డాయి కనుక 2 వేరువేరు అని కూడా అన్నారు. ఏది ఏమైనా మనకి ఇక్కడ తిట్లు కనబడలేదు. ఎవరి దగ్గర? మార్త గారి దగ్గర. ఏమంటారంటే, మార్త ఉపచారం చేసను, లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. ఈ మాట ఎందుకు రాశాడు చెప్పండి? ఇప్పుడు ఐటమ్స్ కాదు, అడావుడి బాగా వినాలి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వంట కార్యక్రమం బల్ల. ఇప్పుడు చూడండి, మనలాగా ఎవడ కంచె మీద పట్టిపోయి, ఎవడ సోప చెట్టు మీద, ఎవడ మంచం మీద అడుగుచ్చింది తినరు అక్కడ. వాళ్ళకు పద్ధతిగా తింటారు, అందరూ కూర్చుంటారు, రౌండ్ టేబుల్లో కూర్చుంటారు, కూర్చొని చక్కగా ప్రార్థన యెహోవాకు స్తుతులు చెల్లించి అప్పుడు భోజనం చేస్తారు. అందరూ ఒకేసారి రొట్టె విరుస్తారు, అందరూ ఒకేసారి ద్రాక్షరసం వేసుకుంటారు, అంత ఒకేసారి స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు అందరూ భోజన భక్తిని కూర్చున్నారట, అందరూ కూర్చున్నారు అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. ఎందుకు లోక యోహాను గారు ఒక మాట ప్రయోగిస్తున్నాడంటే, ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడట, ఎవరు? లాజరు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఇప్పుడు డిష్ కాదు, ఇప్పుడు ఎంత అక్కడున్న వంటకాలు కాదు, ఇప్పుడు ఇంత వింత ఏంటంటే 4 రోజులు కుళ్ళిపోయిన ఒక శవం భోజనానికి వచ్చి కూర్చుంది. ఎవరా శవం? జీవమైంది. 4 రోజులు కుళ్ళిపోయిన ఒక శవం సజీవంగా వచ్చి ప్రాణం పోసుకొని క్రీస్తుతో పాటు భోజనం కూర్చుందని నేను అంటాను. ఐటములు చూస్తాడా, వచ్చినోడు ఆదరణ చూస్తాడు చెప్పండి. ఇప్పుడు 4 రోజుల క్రితం చచ్చిపోయాడు, కుళ్ళిపోయాడు, భోజనానికి కూర్చున్నాడు ఏంటండి అంటాను. భోజనానికి వద్దు, కానీ మనం అలా వెళ్తున్నప్పుడు సాయంత్రం లేచిపోయి కూర్చున్నారు అనుకోండి, ఎక్కడ మనం కప్పెట్టేసిన వాళ్ళు, మనం కప్పెట్టేసిన వాళ్ళు సాయంత్రం ఇప్పుడు అలా వచ్చి కూర్చుని మాట్లాడుకుని మళ్ళీ వెళ్ళిపోతున్నారండి అన్న అంటే వెళ్తాం ఆ రూట్ అంట.
వెళ్తాం వెళ్ళాం. ఎంత ఎంత భయం, ఎంత ఆతృత, ఎంత ఆందోళన, ఎంత వింత. లాజర్ అంట యేసుప్రభుతో పాటు భోజనాన్ని కూర్చుని రొట్టె విరుస్తున్నాడట, ద్రాక్షరసం గ్లాస్ ఎత్తుతున్నాడట. యేసుప్రభుతో పాటు అక్కడ తిండి భోజన కార్యక్రమంలో కూర్చుని ఆయన కూడా చేయగలుగుతున్నాడంటే, ఆ రోజు ఆ ఇంటికి వింతో కాదో నాకు తెలియదు, కానీ ఆ ఊరికి యెరూషలేం టౌన్ వరకు పరిసయ్యులు శాస్త్రుల వరకు అందరికీ చనిపోయిన లాజర్ ఒక వింతగా ఉన్నాడట. ఆ మాట రాశాడు చూడండి 9వ వచనం. కాబట్టి యూదుల్లో సామాన్య జనులు అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూసుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చుని ఇప్పుడు చెప్పండి. అంజూర ప్రాంతానికి, బేతనీయ ప్రాంతానికి జనులు గుంపులు గుంపులుగా వస్తున్నారని చూడండి. చెట్లలో నుంచి మనుషులు గుంపులు వచ్చేస్తుందంటే ఎవరి వైపుకి? లాజర్ గారి ఇంటి వైపుకి. చెట్లలో నుంచి మనుషులందరూ గుంపులు గుంపులు వచ్చి ఎక్కడికి వెళ్తున్నారంటే, లాజర్ బతకడమే ఒక వింత, బతికిన వ్యక్తి ఇంకా నిలబడమే ఇంత, నిలబడిన వ్యక్తి యేసుప్రభుతో పాటు భోజనం చేస్తుంది. ఇప్పుడు అర్జెంటుగా ఈవెంట్ మేము చూడాలనుకున్నారంట అందరూ. ఇలాంటి టైంలో ఇవేం చూడలేదండి. ఒకడు ఎవడాడు పేరేడు చెప్పండి, ఇస్కరియోతు యోదా గారు. చనిపోయిన లాజర్ కనబడలేదట, భోజనం చేస్తున్న లాజర్ కనబడలేదట, 4 రోజులు శవమన్న విషయం గుర్తుండలేదట, ఏమి గుర్తుండలేదట. మరొక వింత, పరలోకపు దైవమే భూమి మీదకి మహారాజు ఒక గెస్ట్గా మన ఇంటికి వచ్చాడన్న విషయం కూడా మర్చిపోయాడట. ఇవేమి గుర్తు లేకుండా ఇతగాడు చేస్తున్నది ఏంటో తెలుసా? సంచి ఎక్కడ ఉందని తిరుగుతున్నాడు. ఎవరు చూడండి, ఈ ఇలాంటి బ్యాచ్ కూడా ఉంటారు. ఆవిడేమో ఇంతక ఇంతకుముందు సందర్భంలో వంటల మీద ఆడావుడిగా తిరిగింది, ఇతగాడు ఏం చేస్తున్నాడట? సంచి 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 నిండిందా లేదా అని తిరుగుతున్నారట. సంచిలో వేసేయాలి ఎవరిని చెప్పండి? యువత సంచి అట్టుకు తిరుగుతూ తిరుగుతూ. ఇంకా విచిత్రం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ సందర్భం ఇక్కడ రికార్డ్ చేయబడిందో, ఏది 12వ అధ్యాయంలో ఏ సందర్భం అయితే రికార్డ్ చేయబడిందో, ఇదే సందర్భం మత్తయి దగ్గర కూడా రికార్డ్ చేశారు. చూద్దాం ఒకసారి, అక్కడ ఒక మాట మనకు అవసరం. ఒకసారి వెళ్దాం మత్తయి సువార్త, మత్తయి సువార్త, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం నుండి. కుష్ఠరోగి అయిన సీమోను ఇంత ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి ఇలుగర అత్తరు బుడ్డి తీసుకుని, ఆగుదాం, ఇవే సందర్భాలు కాకపోతే కూర్పు వేరే వేరేగా మనకు అనిపిస్తుంది. గమ్మత్తు ఏంటంటే, యేసుక్రీస్తు వారు అక్కడ కూర్చోవడానికి లేదా భోజనానికి వెళ్ళింది ఈసారి ఎవరింటికంట? బేతనీయే. ఆ బేతనీయలో మరొకరింటికి వెళ్ళాడట. ఎవరింటికి? కుష్ఠరోగి ఇంటికి. నేను అంటున్నానండి, ధనవంతుని ఇంటికి వెళ్ళాడనో లేకపోతే ఒక రెస్టారెంట్కి వెళ్ళాడనో ఈ సేవకుడు ఈరోజు ఎక్కడ స్టే చేస్తాడండి అంటే, పలానా స్టార్ హోటల్లోనే లేదా పలానా లాడ్జ్లోనో లేకపోతే పలానా గొప్పింటోలు ఈరోజు ఆయన భోజనాన్ని పిలిచారనో బైబుల్లో రాయబడలేదు. ఆయన సాక్షాత్తు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? సమాజం విసర్జించేసి, కనీసం గాలి కూడా మాకు తగలడానికి వీల్లేదని విసర్జించిన ఒక కుష్ఠరోగి ఇంటికి భోజనానికి వెళ్ళాడట. అది దమ్మున్న పరిచర్య అంటే. సమాజం వద్దన్న ఇంటికి వెళ్ళాడట. అరే మనిషి నిలబడితేనే వ్యాధి వచ్చేస్తుంది అనుకుంటా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనానికి వెళ్ళాడంటే ఈయన గొప్ప మనసు చూడండి. ఎవరిది? ఈ సేవకుడిది. సేవకుడు అనుకుందాం, ఈ సేవకుడు ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నాడు. ఈరోజు ఉన్నారండి అలాంటి వాళ్ళు? పేదింటికి భోజనానికి రమ్మంటే వెళ్ళే గొప్ప సేవకులు ఉన్నారనుకుంటున్నారు ఈరోజు? వెళ్ళరు. వాళ్ళ ఇంటికి వెళ్తే అలా అలా గెలికేసి వచ్చేస్తారు తప్ప మనస్ఫూర్తిగా తినే సేవకులు ఉన్నారనుకుంటారు? దొంగలు ఉన్నారు ఈరోజు అందరూ. అది వద్దన్న వాళ్ళ ఇంటికి ఎగబడతారు. పేద వాళ్ళ ఇంటికి భోజనానికి రండిరా అంటే ఇప్పుడే భోజనం వచ్చేసానండి, కడుపు నింపుగా ఉందండి, ఆహా అంత నిండిపోయింది ఏంటని అడగాలి, అడగాలి తిరగేసి. పర్లేదండి ఒక గంటాకి తిననండి సార్ అన్నప్పుడు, ఖాళీ అవుద్దండి గంటాకి తిననండి. పేదవాళ్ళ ఇంటికి వెళితే చాలామంది ఐటమ్ బ్యాచ్ ఉన్నారు పెద్ద పెద్ద సేవకులను పిలవబడడానికి. వీళ్ళు ఏం చేస్తారు చెప్పనా? పేదల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వండినవి తినకపోతే ఏమనుకుంటారని ఇది వాళ్ళ పైపచ్చికి మోమాటానికి గెలుగుతారండి. ఓర్మి వాళ్ళు ప్రేమతో ఉండరు, మన ఇంట్లోనే ప్రేమతో ఉంటారు. ఒక మాట చెప్పనా, నీ ఇంట్లో భోజనమైన దేవుడు గుర్తెట్టుకుంటాడు లేదో నాకు తెలియదు, కానీ నేను సేవకుడిగా గుర్తించి వాళ్ళకి కలిగిన కలో మెతుకులో ఉండి నేను పిలిచారు చూసావా, ఆ వంట మాత్రం ఖచ్చితంగా దేవుడు గుర్తెట్టుకుంటాడు. నేను సేవకుడిగా చేర్చుకుని నిన్ను ప్రేమించి పెడుతున్న ఆ వంట నీకు నచ్చలేదంటే నేను చెబుతున్నాను, దేవుడు నిన్ను చాలా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాడు నీ మీద. సేవకులుగా మనం గుర్తెట్టుకోవాల్సింది
ఎవరేది పెట్టినా వారు గంజి నీళ్ళు ఇచ్చినా నిమ్మకాయ పిండైనా ఇచ్చినా మనం గుర్తుపెట్టుకోండి, అవే దేవుడు ఈరోజు నాకు అరేంజ్ చేసిన భోజనం అని హ్యాపీగా తిని వాళ్ళకి బ్లెస్సింగ్ ఇచ్చి రావాలి. అదే సేవకులు గొప్పతనం. ఐటమ్ వండలేదని, మీరు వండారని, మీరు పిలిచారని పేర్లు పెట్టి కూర్చుంటే నేను చెప్తున్నాను, మీరు సేవకులుగా చెప్పండి వండడానికి తగరుగాక తగరు. యేసుప్రభు ఎంత గొప్ప మనసు చూడండి. కుష్ఠరోగి ఇంటికి భోజనానికి వెళ్ళాడట. ఇప్పుడు మరలా నేను పాయింట్స్ చెప్తున్నాను. చనిపోయిన శవం 4 రోజులు తర్వాత వచ్చి భోజనాన్ని కూర్చుంది ప్రాణం పోసుకొని. కుష్ఠరోగి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. పాపాత్మురాలు వచ్చి పాదాలు కడుగుతుంది. పబ్లిక్ అంతా లాజరుని చూడడానికి తండోపు తండాలుగా ఈ బేతనీయ ప్రాంతానికి వస్తున్నారు. ఇవన్నిటి మీద మనసు లేదట ఎవరికి? యూదాకి. మరి దేని మీద మనసు ఉందిరా బాబు నీకని అడిగితే చెబుతున్నాడు ఏంటి, పేదల మీద ప్రేమ ఉందన్నాడు. ఉడిదే ఏముందన్నాడట, పేదల మీద ప్రేమ ఎక్కువైపోయింది నాకు. ఇదిగో ఈ మరి అస్సలు మంచి పని చేయలేదు. ఈ మరి ఏం చేస్తుందంటే విలువైన ధనాన్ని వేస్ట్ చేస్తుందన్నాడు. చదువుదాం, వచ్చిన చదువు ముగించేసుకుందాం. శిష్యులు చూసి కోపపడి వచ్చిన 12వ అధ్యాయం 4వ వచనం. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఈ అత్తరెందుకు ఎంత 300 దేనార్లకు అమ్మి బేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు చంచి ఉండినందున అందులో వేయబడినవి దొంగిలించుచు వచ్చను కనుక. ఎలాగూ చెప్పు, నా అక్కడ ఒక మాట చూద్దాం. చూడండి, వాక్యం వినలేనప్పుడు నువ్వు కానుకలు దాసిన, వాక్యం వినలేనప్పుడు నువ్వు పేదల మీద ప్రేమ ఉందని చెప్పుకున్నా. నిజంగానే ప్రేమ ఉన్నా, ఇస్క్రోతీయత నిజానికి లేకపోయినా చెప్పుకున్నాడు. వాక్యం వినలేనప్పుడు, వాక్యాన్ని ఫాలో అయినప్పుడు నువ్వు వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, ఇంకా నువ్వు ఎక్సెట్రాక్సెస్లో సోషల్ ఈవెంట్కి సంబంధించినవి ఎన్ని చేసినా వాక్యాన్ని ముందెట్టుకోకపోతే చెప్తున్నా నువ్వు దొంగవే అన్నాడు. ఎవరు? యేసుప్రభు అన్నాడు. స్వయం నువ్వెవరి కొరకు చేస్తున్నావు? ఈ వృద్ధుల్ని దే బేస్ చేసుకుని నువ్వు ప్రేమిస్తున్నావు? నీకు ఏమైనా తన్మయత్నం ఉందా? ఏ తన్మయత్నంలో అన్న ప్రేమిస్తున్నావా? లేకపోతే ఈ ఈ పేదలను చెప్తున్న ఈ పేదలకు పరిచయం చేస్తున్నావు? నీకు సోషల్ ఈవెంట్ మీద మోజుందా? ఏ స్కేల్ మీద నువ్వు లవ్ చేస్తున్నావు? నీకు వాక్యం అనే పరిధి లేకుండా నువ్వు ఎన్ని ఆశ్రమాలు కట్టినా, వాక్యం అనే పరిధి లేకుండా ఎంత ఈవెంట్స్ మనం చేసినా యేసుప్రభు అన్నట దొంగరా నువ్వు. ఈ చేసేవన్నీ నా మీద, నా పేరు మీద చేస్తున్నావు, కానీ నీ దొద్దన మాత్రం తీర్చుకుంటున్నావు అన్నాడు. ఈరోజు లేవా చెప్పండి. క్రిస్టియానిటీలో ఎందరో ఇలాంటి వారు ఈరోజు యేసుప్రభు పేరు చెప్పుకుని కేవలం సేవా కార్యక్రమాలనే వాక్యాలు వినిపించకుండా ఇలాంటి దొంగ పోషకులు లేరా? అందరూ కాదు, కొందరు. మీరు స్టడీ చేయండి. కావాలంటే సమస్తలు పెద్దవుతున్నప్పుడు, ప్రతి సమస్తలు పెద్దవుతున్నప్పుడు, గుళ్ళైనా గోపురాలైనా వాటికైనా ట్యాక్స్ పడుతుందేమో కానీ చర్చలకి, క్రిస్టియానిటీకి సంబంధించిన వాటిలో ట్యాక్స్ పడదు. కారణం మీరు అడగండి. కావాలంటే వాళ్ళకి ట్యాక్స్ పడకుండా ఏం చేస్తారంటే ఏదో ఒక ఈవెంట్ల లిస్ట్ చూపిస్తారట. అందరూ కాదండి, కొందరే. క్రిస్టియానిటీలో నిజాయితీగా దిగదుడుపున సేవ కొరకు ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. క్రిస్టియానిటీలో సేవ పేరు మీద ఎగేసేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వారు మీరు చూడండి, యేసుప్రభు పేరు మీద క్రైస్ట్ చిల్డ్రన్ హోమ్, క్రైస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఈ పేర్లు పెట్టుకుని వెనకేసుకున్న వాళ్ళు లేరా? ఏదో వృద్ధుల మీద ప్రేమ ఉన్నట్టు, అనాథుల మీద ప్రేమ ఉన్నట్టు, క్రీస్తు ప్రేమ అని పేరు పెట్టి కేవలం వాళ్ళని మేము దర్శిస్తున్నామని, వాళ్ళని మేము పోషిస్తున్నామని, వాళ్ళని మేము సంరక్షిస్తున్నామని ఇండైరెక్ట్ ఫ్లేవర్లు మనకు తెలియజేస్తే, మనం అమాయకులుగా వాళ్ళకి ఓ అకౌంట్ మీద అకౌంట్ పంపిస్తే, వాళ్ళకి డబ్బుల మీద డబ్బులు, వాళ్ళకి 2 రూపాయలు కూడా పెట్టకుండా 10 రూపాయలు పెట్టి మిగిలిన 9.5 రూపాయలు ఎక్కడ దాచేస్తున్నారో నీకు తెలుసా? నిజం ఇవన్నీ జరుగుతున్నాయి ఈరోజు. వీళ్ళందరినీ యేసుప్రభు ఉన్నట్టు వాడు దొంగ అయ్యుండి అన్నాడు అంతే. యేసుప్రభు పేరు మీద ఇలా దోసుకునేవారు, పేదల మీద ప్రేమ ఉందని ఏవేవో కట్టి కట్టడాలు కట్టి అవి చూపించి దాసుకునే బ్యాచ్ని యేసుప్రభు అన్నాడు దొంగలు రా మీరు అందరూ అన్నాడు. దొంగలు మీరు. డబ్బు విషయంలో నమ్మకత్వం లేనివారు దేవుడి పేరు మీద వచ్చి కానుకలు తినేస్తున్నారంటే రే కుక్క సాగు చేస్తారు రా అందు భయం. నిజంగానే కుక్క సాగు చచ్చిపోయాడు. ఎవరు? ఇస్కరియోతీయుడా. కుక్క సావే
దేవుని కానుకలు తిని దైవాన్ని అమ్మేశాడు 30 ఎండి నాణ్యాల కంటే ఏం సాధించి ఏం వెనకేసుకున్నాడు చెప్పండి. చచ్చిపోయాడు. బైబిల్ మనకు చెప్తుంది డబ్బు విషయంలో పరిచర్యలో ముఖ్యంగా జాగ్రత్త. నువ్వు వాక్యం వినలేదు కనుక ఇలాంటి అడ్డదారులన్నీ ఆలోచన వచ్చింది. నువ్వు కూడా కూడా తిరిగి యేసుప్రభు అద్భుతాలు చేస్తే నువ్వు కూడా అద్భుతాలు చేస్తావు. యేసుప్రభుతో పాటు 70 మంది చేశారండి అద్భుతాలు. 70 మంది, ఆ 70 మంది ఓడిపోయి వెళ్ళిపోతే మళ్ళీ 12 మంది మిగిలితే ఆ 12 మందిలో ఒకటి జాయిన్ అయ్యాడు ఎవరు? ఇస్కరియోతు యూత. అద్భుతాలు చేశాడు. కళ్ళు లేని వారు కళ్ళు ఇచ్చారు, దయ్యాలు ఎలగొట్టారు, స్వస్థత పరిచారు, భోజనాలు పెట్టారు, 5000 మందికి లైన్గా వడ్డించారు. త్రేయం పగలనకుండా యేసుప్రభుతో తిరిగాడు. ఇన్ని తిరిగినా ఎక్కించుకోలేదట. వాక్యానికి ఉత్తమమైన దానికి ప్లేస్ ఇవ్వకపోతే ఇవన్నీ లెక్కల్లోకి వస్తాయి చెప్పండి. యేసుప్రభుతో 24 అవర్స్ తిరిగినా నువ్వు వాక్యానికి ప్లేస్ ఇవ్వలేనప్పుడు ఇవన్నీ దేవుడు జమా చేస్తాడు అనుకుంటున్నావా? పోరావతలు కంటుండే. అందుకే బైబిల్లో మోమాటం లేకుండా ఇస్కరియోతు యూదా కొరకు రాయించింది ఏంటంటే వాడు దొంగయ్యుండి అన్నాడు. దొంగయ్యుండి దోస్తున్నాడట, పై బచ్చికి తిడుతున్నాడట. ఎవరినే చూడండి, ఎవరిని తిడుతున్నాడు చూడండి. వాడు ఇలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు చంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చిన కనుక అలాగ చెప్పు నాగుదాం. ఒక సేవకుడు మంచి మాట అన్నాడు ఇక్కడ. ఏమన్నాడంటే వచ్చిన ఆ అత్తరు, అత్తరు ఏదైతే ఉందో అత్త జఠమాంసి అత్తరు, ఆ అత్తరు ఫ్లేవర్ ఏంటో వాసన చెప్పేసాడట. ఎవరు? వాసన. మీకు అప్పుడు చూడండి ఒక యాడ్ వచ్చేది, ఇంట్లో కూర్చున్న వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడట ఫాగ్ నడుస్తుంది అక్కడ అన్నారట. ఏం నడుస్తుందట? ఫాగ్ ఈ మధ్య ఎక్కువ నడుస్తుంది, ఫాగ్ నడిచింది అన్నారు. ఫాగ్ అంటే ఫాగ్ నడు అంటే అటు ఫాగ్ కొట్టుకు వెళ్తున్నాడని. ఈతను కూడా చూడండి ఆ ఫ్లేవర్ ఏంటి నాకు బాగా తెలుసు అన్నారట. ఎవరు? ఇస్కరియోతు. దాని కాస్ట్ కూడా నాకు తెలుసు, సుమారు 300 అంటే స్మెల్ బట్టి చెప్పండి కాస్ట్ చెప్పేస్తున్నాడంటే ఈయన గారి గిరాకీలు మార్కెట్లో ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇంకా అన్ని రంగాల్లో అనుభవం ఉంది ఎవరికి? ఇస్కరియోతు యూదా గారికి. ఇవన్నీ ప్రతి ఒక్క ఫ్లేవర్ ఎలా చెప్పేస్తాడంటే చెప్పేస్తాడు ఆయన. ఎందుకు మరి ఏమో ఏం అనుభవాలు ఉన్నాయో ఆయనకి? ఏమైనా సైడ్ బిజినెస్లు గట్రా ఉన్నాయి ఏంటో మనకు తెలియదు. అమ్మేశారట 300 దేరాలకు అమ్మేయచ్చు. ఆ డబ్బు తెచ్చి ఎవరికి ఇవ్వచ్చు? పేదలు. ఎంత అబ్బా చూడండి ఎలాంటి వాళ్ళు ఉన్నారండి. ఏమంటారు తెలుసా? మనకి ఎప్పుడు డబ్బులు ఇవ్వండి ఎవరని ఏం చేస్తారు దొంగలందరూ? చూడండి అనాథ పిల్లలు, డబ్బులు లేవు వాళ్ళకి, భోజనాలు లేవు. మనం 3 పూటలు తింటున్నాం, మనం అలా ఒక పూట కూడా తింటలేదని కానీ పెయ్యమని మనం ఏడిసేసి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అనగానే పంపించండి వాళ్ళని పోషిద్దాం అనగానే టకాటకమని మనం తినకుండా పంపించేస్తాం. వాళ్ళకి ఎట్టరు చెప్పండి, వీళ్ళు తినలేనని దాచుకుంటారు. అలానే అందరు కదండి మంచిగా చేసేవాళ్ళు ఉన్నారు. అలా మీరు అందరినీ పొరపాటు పడకండి, మంచిగా అనాథను చూపించి వృద్ధును చూపించి మంచిగా నిజాయితీగా మీరు 10 రూపాయలు ఇస్తే ఇంకొక 10 వేసి 20 రూపాయలు ఖర్చు పెట్టే సేవకులు ఉన్నారు, వాళ్ళని దేవుడు దీవించగాక. వాళ్ళని నేను అంటలా. నేను అనేది ఏంటంటే ఇలాంటి ఫ్లేవర్ పూసుకుని పేదల మీద ప్రేమ ఉన్నట్టు ఇలాగ అన్నం లేదండి అన్నం లేదండి అని అన్నాడట. కానీ ఇస్కరియోతు ఎంత దొంగ అంటే డబ్బు మీద కనీసం విలువలు కూడా మర్చిపోయాడట. తిమోతికి పౌలు సేవకుడు చెప్తాడు, అనుభవం ఉన్న సేవకుడు. ఆయన ఏమంటాడంటే నాయన డబ్బు చాలా డేంజర్ అంటాడు. అది ఎంత డేంజర్ అంటే చాలామంది డబ్బు మీద వ్యామోహం పెంచుకొని అవివేకయుక్తమైన ఉరుల్లో పడిపోయాడు అన్నాడు. అవివేకయుక్తమైన ఉరులు అంటే ఏంటి చెప్పనా? నేను చాలా తెలివిగా దాచేసుకున్నాం అనుకుంటాడు. నీకు అర్థం? అవివేకి అనుకుంటాడంటే నేను చెప్తున్నానండి, ఒకడికి తెలియకుండా దగ్గర 10 రూపాయలు మనం తినేస్తున్నామంటే దాన్ని తెలివితేటలు అంటారా దిగజారిపడం అంటారు చెప్పండి. చెప్పండి ఆ మాట మామూలుగా మాట్లాడుకుందాం. నీ సహోదరుడి దగ్గరే, మీ అన్నయ్య దగ్గర, లేకపోతే మీ నాన్న దగ్గరే తెలియకుండా 10 రూపాయలు నువ్వు తీసేసుకుంటున్నావంటే చెప్పకుండా కళ్ళు కప్పేస్తున్నావంటే నీకు ఎథిక్స్ ఉన్నాయా లేవా? నీకు ఇలువలు ఉన్నాయా? దిగజారిపోయావు. దీన్ని తెలివితేటలు అంటావేంటి దిగజారిపోయిన బతుక్కి? అవి తెలివితేటలా? తెలివితేటలు కదా, అవి దిగజారిపోయారు. ఇస్కరేతి కూడా ఏమనుకుంటున్నాడంటే మీరు చాలా తెలివైన వెనకేసుకుని తెలివితేటలు ఏంటయ్యి? అందుకే అన్నాడు పౌలు గారు అవివేకయుక్తమైన ఉరి. అవివేకయుక్తం అంటే ఆడు ఉరేసేసుకుని తాడు లూజుకుందని పరిగెడుతున్నాడట. తాడు లూజుకుందని పరిగెడితే ఏమవుద్దండి?
లూజుగా నన్ను చెప్పి పరిగెడతావు, ఒకసారి కసక్కమని వెనక్కి లాగుద్ది అయిపోతావు. డబ్బు అంత డేంజర్ నాయన, సేవలో డబ్బు దగ్గర జాగ్రత్త అన్నాడు. ఇస్కరియోతి యూదాకి వాక్యాన్ని పక్కన పెట్టి ఎన్ని చేసిన సెటప్ అన్నాడు. ఇస్కరియోతి యూదాకు ముందు మార్త ఎన్ని చేసినా గెట్అవుట్ అన్నట్టు. రెండిట్లో బెస్ట్ అని చెప్పిన, భేదల మీద ప్రేమ ఉందన్నది దేవుడు మెచ్చుకోవాలనుకున్నా, నీ సోషల్ ఈవెంట్స్ దేవునికి నచ్చాలన్నా, నువ్వు సేవకుని చుట్టూ తిరుగుతున్నప్పుడు నువ్వు బెస్ట్ వర్క్లో ఉన్నవన్నీ దేవుడు మెచ్చుకోవాలనుకున్నా, నువ్వు చేయాల్సిన ఉత్తమమైన పని చెప్పు. చెవి పెట్టు దేనికి? వాక్యానికి. నువ్వు చెవి పెట్టినప్పుడే నువ్వు బెస్ట్ అనిపించుకుంటావు. చెవి మాత్రం పెట్టేసి మీదకి ఎక్కించుకోకపోయినా పొరపాటే. చెవి పెడతారు చాలామంది, ఇంకా ముగించట్లేదు రెండున్నర అయిందని. ఆ సేవి కాదు చెప్పండి, ఏ సేవి? వినగలిగే చెవి. ఆ వినగలిగే చెవిని పెట్టినప్పుడు దేవుడు నీ పాట పాడప్పుడు దేవుడికి నచ్చుతుంది. నీ మ్యూజిక్ ప్లే చేయి, నీ కీబోర్డ్ దేవుడికి నచ్చుతుంది. నువ్వేం చేస్తావు సంఘంలో అడావుడిగా తిరుగుతావు, వండుతావు దేవుడికి నచ్చుతుంది. నువ్వేం చేస్తావు వచ్చేయి, అప్పుడు దేవుడికి వెరీ గుడ్, బ్లెస్ యూ అంటాడు ఆయన. ఖచ్చితంగా దీవిస్తాడు, నువ్వు దీవింపడుగాక అని దేవుడు ఖచ్చితంగా అంటాడు ఆయన. అలా కాకుండా మనం ఇవన్నీ చేసి వాక్యం మాత్రమే మనకు నచ్చట్లేదు అనుకోండి, సంథింగ్ రాంగ్. నీ భక్తి లేదో తేడా కొడుతుంది చూసుకో. నీకు పాట పాడేంత ఇంట్రెస్ట్, నీకు మ్యూజిక్ ప్లే చేయంత ఇంట్రెస్ట్, నీకు వంట కార్యక్రమం దగ్గర ఉన్నంత ఇంట్రెస్ట్, వాక్యం ఎందుకు నాకు వినాలనిపించట్లేదని అసలు బోర్ కొట్టేస్తుంది అన్నావు అనుకో, చెప్పు సంథింగ్ రాంగ్. పోతావు ఇంకా గుర్తుపెట్టుకో, వాక్యం వినాలి, అదే ఆసక్తిగా చెప్పండి, మిగిలిన కార్యక్రమాలు చేయాలి. ఇస్కరియోతి యూదా చేయలేకపోయాడు, దెబ్బతినేశాడు. అయితే ఉత్తమమైనది మాత్రం మనల్ని ఎప్పుడు నిలబడుతుందట. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇక సుదోమ గొమోర కుప్ప కూలిపోతుంది, ఇక అగ్నిగ్రంథకాల చేత హోరెత్తిపోతుంది. ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చేసిందంటే ఇక కొలాప్స్ అయిపోయింది నేల మొలకలతో సహా. ఆ టైంలో ఆ కుటుంబాన్ని కాపాడింది, లోతుని లోతు కుమార్తెల్ని కాపాడింది ఒకే ఒక్కటి చెప్పండి, పరిచర్య. అతిథి సత్కారమే వాళ్ళని కాపాడింది. అతిథి సత్కారం చేయడం తప్పని కాదు, అతిథి సత్కారం కూడా మిమ్మల్ని కాపాడుతుంది. పులకించిపోయి మాట్లాడి చెప్పిన లోక పౌలు గారికి పరిచర్య చేశాడు, మార్కు పౌలు గారికి పరిచర్య చేశాడు, యోహాను యాకోబులు పేతుర్లు 12 మంది శిష్యులు యేసుక్రీస్తు వారికి పరిచర్య చేశారు, తిమోతి ఎరెస్తు ఎందరో ఉన్నారు శిష్యులు వీళ్ళందరూ పరిచర్య చేశారు, ఎలీసా 10 ఏళ్ళు ఏలియాకు పరిచర్య చేశాడు. పరిచర్య పాడు చేయదు ఎప్పుడు చెప్పినా, మీరు వాక్యానికి కట్టుబడి దేవుని మాటకు దగ్గరగా ఉంటే మీరు బలంగా ఉంటారు. పరిచర్య మాత్రమే ఉంటే, తిమోతి కోసం మనం ఇప్పుడు చదువుకోం, తిమోతి పరిచర్య చేశాడు చెప్పండి, వాక్యము చెప్పాడు. లోక పరిచర్య చేశాడు, వాక్యము రికార్డ్ చేశాడు, అనేకులకు ప్రచారం చేశాడు. మార్కు పరిచర్య చేశాడు పేతురికి పౌలు గారికి ఇలాంటి వారందరికీ. పరిచర్య ఉండాలి చెప్పండి, వాక్యం ఉండాలి. రెండిట్లో ఒకటి లేకపోయినా దెబ్బ అయిపోతామట. మరొక మాట నేను చెప్తున్నాను, సేవకులకు పరిచర్య చేయండి. వృద్ధులకి కాలు నొక్కుతారు, వాళ్ళు తలంటుతారు, వాళ్ళ అంట్లు కడుగుతారు, లేకపోతే వాళ్ళకి వయసు అయిపోయిందని వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు సొంత పనులు చేస్తారు, చేయండి. వేరే కూడా దేవుడు దీవిస్తారు. ఎందుకు చెప్పినా, సేవకులకు గొప్ప వాగ్దానం ఇచ్చాడు దేవుడు. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టు నిజంగా మీరు చేయండి. సేవకులకి వయసులో పెద్దవారు, వంట వండుకోలేని వారు, నడుము సరిగ్గా కదపలేని వారు, ఎవరైతే గొప్ప గొప్ప సేవకులు పెద్దవారు, అలాంటి వారికి పరిచర్య చేయండి. మీ గిన్నెడు చెల్లెల్ని కూడా దేవుడు మర్చిపోనన్నాడు, ఖచ్చితంగా చేయండి. కానీ వాక్యం ఎగ్గొట్టేసి పాస్టర్ గారు ఇంటికి వచ్చిన టయానికి మేము కనబడతామండి అన్నావో చెప్పు, నువ్వు కనబడొద్దనండి ఎప్పుడు. అంతే, అందుకే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రెండు చేయాలి. ఇప్పుడు ఆ ఊరికి ఏ పేరు మిగిలిపోయిందో తెలుసా? లాజరు ప్రదేశం అని మిగిలిపోయిందట ఆ ఊరికి. ఏ పేరు? లాజరు ప్రదేశం అని మిగిలిపోయింది. ఎందుకు చెప్పినా, ఒక వింత, ఒక పరిచర్య, ఒక వాక్యం, ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతానికి ఆ పేరు మిగిలిపోయింది. ఇప్పటికీ ఒక 20-30 ఇళ్ళు ఉంటాయట. ఆ ఇంటికి వెళితే ఇప్పటికీ ఆ ఇంట్లో కనబడే వాతావరణం ఏంటి చెప్పిన, మార్త వంట కాదు చెప్పండి, ఇంకేమీ కాదు, అక్కడ కనబడేది ఒకే ఒకటి, లాజరు బతికిన ప్రదేశం ఇదే అని గుర్తెట్టుకుంది ఈరోజు సొసైటీ. మరొక మాట ముగించేస్తాను. ఇక యేసుక్రీస్తు కుష్ఠరోగి ఇంటికి వెళ్ళాడు భోజనానికి. ఎవరింటికి వెళ్ళాడు? కుష్ఠరోగి ఇంటికి వెళ్ళాడు. కుష్ఠరోగి ఇంటికి వెళ్ళినప్పుడు కుష్ఠరోగి కూడా భోజనాన్ని పిలిచాడు. భోజనాన్ని పిలిచినప్పుడు భోజనం అయినా వడ్డించే దీవుడ ఎవరు? మార్త గారు. కానీ గుర్తెట్టుకున్నది ఎవరిని చెప్పండి? ఆ కన్నీరుతో పాదాలు కడిగి అత్తర పూసిందే
ఆమెను పొగిడాడు. కుష్ఠరోగిని పొగడలేదు చెప్పండి, మార్తాను పొగడలేదు, ఇంకెవరిని గుర్తుపెట్టుకోలేదు. ఆయన గుర్తుపెట్టుకునేది ఏంటి చెప్పనా? ఆయన చెప్పిన వాక్యం పాదాల దగ్గర కూర్చుని, ప్రభువా నేను చాలా పాపాత్మురాలనని ఎవరైతే వాక్యానికి స్పందించి వాక్యంతో పాదాల మీద పడిపోయారు ప్రభు పాదాల మీద, ఆమెను బ్లెస్ చేశాడు దేవుడు. ఇన్ని సారాంశంలో మనకు అర్థమయ్యేదండి చెప్పండి. వాక్యం వినాలి, స్పందించాలి, ఒప్పుకోవాలి, అప్పుడు వెళ్ళి పరిచర్య చేయాలి, అప్పుడు ప్రభు మనల్ని దీవించునుగాక. ఇది చేయకుండా అది చేస్తే, ఇది చేసి ఇది చేస్తే అది చేయకుండా ఉంటే రెండిట్లో ఒకటి మానేసిన చెప్పండి అర్ధరహితమైన భక్తి మనది, వ్యర్థమైన భక్తి మనది. రెండు చేయాలి. రండి, ఎవరైనా భోజనాన్ని పిలిస్తే సరే చెప్పండి, మీరు చర్చికి వస్తేనే మీ ఇంటికి భోజనానికి వస్తాం అని చెప్పండి. భోజనానికి వచ్చేస్తాను మీరు చర్చికి రాకపోయినా అనకండి. మీ ఇంటికి మేము రావాలంటే మీరు చర్చకి ఖచ్చితంగా రావాల్సింది. ప్రార్థన చేసుకుందాం. చాలా టైం అయిపోయింది, కొంచెం ఎక్కువ తింటారు, ఏం కంగారు పడకండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి దేవా, నిజమే తండ్రి, మేము ఎన్ని చేసినా ఎంత ఆతృతతో తండ్రి మోయలేనంత భారం మేము పెట్టుకున్నాం. వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వలేనప్పుడు తండ్రి మేము చేయు పనులన్నీ వ్యర్థమే. ఎంతో ప్రేమగా గౌరవంగా ఇంటికి పిలిచి తండ్రి ఎన్నో తండ్రి వంటలు వండి పెట్టిన మార్తను కూడా తండ్రి మీరు సైలెంట్గా ఉండమని చెప్పారు. మరియా చేస్తున్న పని ఉత్తమమైనదని మెచ్చుకున్నారు తండ్రి. పరిచర్య కన్నా మీ మాట వినడం శ్రేష్టమని చెప్పుతాను. మాట విని పరిచర్య చేయడం తండ్రి మా జీవితాలకి మేలుకరమని మీరు సెలవిచ్చారు. రెండిట్లో ఏది చేయకపోయినా బలహీనమైన భక్తులు మమ్మల్ని క్షమించండి. మాలో ఎవరైనా సహోదరులు కానీ సహోదరుమల్ని కానీ తండ్రి ఎవరైనా తండ్రి ఇలాంటి మనసు తండ్రి కలిగి ఉండి కేవలం వాక్యం అనకుండా కార్యక్రమాలు వచ్చినప్పుడు మాత్రమే కనబడి మిగిలిన టైంలో కనబడకపోతే తండ్రి వారిని గద్దించండి, మార్చండి. వాళ్ళ బాగు మాకు అవసరం తండ్రి. వారి కష్టం సంఘానికి తండ్రి తర్వాత విషయం, ముందు వారి ఆత్మీయ స్థితి తండ్రి, వారి ఒప్పుకోలు చాలా అవసరం తండ్రి. వారిని గద్దించండి, వారిని మార్చండి. వారిని ప్రేమించి చెప్పిన ఈ మాటలు తండ్రి స్వీకరించి ధన్యతను ఈ లైవ్ ద్వారా విన్న ప్రతి ఒక్కరికి, ప్రత్యక్షంగా విన్న వారికి కూడా మీరు అనుగ్రహిస్తారని కోరుతూ అనేకులను దీవించి బలపరుస్తారని అర్థిస్తూ సాయంత్రం జరుగుతున్న కాకినాడ చర్చిలో కూడా తండ్రి విస్తరించి మాతో మాట్లాడతారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అమ్మ